प्रदाराम प्रोत्साहं ह्यः प्रवर्तते उत्तिष्ठ नरकात् दुरः कर्तव्यं दैववान्निकम् कौसल्याः प्रदाराम प्रोत्साहं ह्यः प्रवर्तते పెద్దని పాటలు వింటూ కూర్చున్నావా? త్వరగా వెళ్ళి మొహం కడుకో. ఏమిటి చిరుగుతానం? లేకపోతే చిన్నపిల్లలు ఏమిటి దొంగ నిద్ర? త్వరగా లేవండి. పొద్దుకింది పొద్దున్న బుద్ధాలడ్డం ఎందుకు? చందమామ కనిపిస్తూ ఉంటే. చందమామ జామ పొద్దెక్కింది. ఇంకా చందమామ ఎక్కడండి? ఇలా దగ్గరికి రా. ఏది ఎక్కడ అంత దూరానంటే ఎలా కనిపిస్తుంది? దగ్గరికి రా. అమ్మాయికి 5 ఏళ్ళు వచ్చినా ఇంకా మీ చిలిపితనం పోలేదు. అది నీ తప్పు. నిన్ను చూస్తూ ఉంటేనే చిలిపి పనులు చేయాలనిపిస్తుంది. రాండాను మరి చిన్నపిల్లలు అయిపోతున్నాను. అణు అణువునా నీళ్ళు ఐక్యమైపోతున్నాను. అల్లరి పిల్లలు లేపేందుకు? ఆ మాత్రం అడ్డు లేకపోతే మీరు అసలు నన్ను ఎక్కడి నుంచి కదిలిస్తారు? తీయని ఊహల్లో తేలుతూ కూర్చోక త్వరగా తెవెళ్ళండి. ఏ మొహం గడుకోడు అయిందా? అన్నీ నీకు కావాలి చిన్నపిల్ల. రా పాదం. ఇంకేం మర్చిపోలేదుగా? అరే అతి ముఖ్యమైనది మర్చిపోయాను. ఏమిటది? అడిగితే ఇస్తావా? సలాం బాబుజీ. సలాం సలాం సలాం. మీ బీబీ ఎట్లా ఉంది? హర్బానీ మహారాజ్. అచ్చీ హై. ఆడపిల్ల మగపిల్లడా? బేటా నై బేటీ బేటీ బేటీ. బహుత్ అచ్చా బహుత్ అచ్చా. అదృష్టవంతులవి. 5 లక్షలు మీ ఇంటికి వచ్చిందనమాట. మోజీ కైపీ హై. మాజీ మోజీ మోజీ. ఓహో మోజీ. బహుత్ అచ్చా బహుత్ అచ్చా. అచ్చా మహారాజ్ అల్లా చల్లగా చూడాలి.
ఇలా చిన్న చక్రం ఒకటి విరిగిపోయింది సార్. ప్రసాదయ్య, టెంపరీగా దాన్ని ఎలాగైనా అడ్జస్ట్ చేయడానికి వీలుందేమో చూడు. వీలేదు సార్, ఈ మిల్లు ప్రతిపాటు పార్లమెంట్ తెప్పించాల్సిందే. అవును సార్, పార్లమిషన్ కదా మరి. మరి ఎలా, పార్ల నుంచి పార్టీ వచ్చేదాకా మిల్లు బంద్ చేయాల్సిందే సార్. మైకా, మిల్లు మూసామంటే చాలా లాస్. క్షమించండి సార్, బట్ మిల్లు బంద్ అయితే ఇంతమంది వర్కర్ల నోటికాడు కూడిపోతుంది. నాకు అవకాశం ఇస్తే ఆ వీలు చేయడానికి ప్రయత్నిస్తాను. నువ్వా? ఎస్. చేయగలవా? ప్రయత్నిస్తాను. ఇదేం బండి చక్రం కాదంత తేలిక తయారు చేయడానికి. ప్రయత్నించడంలో తప్పు లేదుగా. ఎంతకాలం పడుతుంది? రెండు మూడు రోజులు. సరే, ఆయన కాల్స్ నేర్పడ్డాన్ని చూడండి. థ్యాంక్ యూ సార్. Assuring your best cooperation. That's it. Is very happy. Yes, sir. Namaskaram. Sir, naaki avakasam ichinanduku many thanks. Nee sincerity ni pattudalanu mechukuntunna. Ninnu engineer grade ku promote cheyalani kuda ninnu. Many thanks. Inka chaala udyog raavalani aashisthunna. Thanks. Selavandi. Vellustha. Vichara sir. Oh. రేపటి నుంచి నీవు శ్రీనివాసరావు దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అదేమిటి సార్, నేను చాలా సీనియర్ ని. సీనియారిటీయే కాదు, సిన్సియారిటీ కూడా కావాల్సి పోయా. వెళ్ళిరా. నాటి పిల్లకి కూడా తీసుకురా. అదేమి సార్, మీరు మాతో పాటు కూర్చుంటారా? అదేమిటో, ఉద్యోగంలో తేడా ఉంటే మొత్తం మనకి మనకి తేడా ఏమి తీసుకోమా? ఇంజనీర్ అయినా కూడా వర్కర్స్ తో కలిసిమెలిసి ఉండే వాళ్ళని ఎవరిని చూడలేదు. ఆ సీనియర్ చూడండి ఎంత మిస్సిపోతో. తన కింద పనిచేసే వాళ్ళని పురుగులా చూస్తాడు. ఎంత పొగలో చెప్పలేము. అవన్నీ ఇప్పుడు ఎందుకు? కానీ కళ్ళు కనపడాలా? లేక ముందు చేతు కడుకున్నాం కొంచెం బాగానే. ఎదురు చెప్పామంటే ఎముకలు. బాయ్, నేను చెప్పానని చెప్పి ఓ ప్లేట్ పొలా పడరా. పాత బాకీ ఇస్తేనే కానీ అప్పే వద్దలారండి. ఏడ్చాడు ఖాతాలు రాసుకోమను, లేదా క్యాంటీన్ బోర్డు కూడా రాకదని చెప్పు. డబ్బా ఇస్తే డబ్బాడారనుకున్నారా? పాత బాకీ పెట్టండి. పది మందిలో బాగా అడుగుతావా? నీ బాబుతో చూడ ఏమిటి దౌర్జన్యం? మధ్య నువ్వెవరు చెప్పడానికి అనవసరంగా జోక్యం కలిగించుకున్నావంటే మర్యాద కాదు. బెదిరింపులతో బాకీలు కట్టాలని కూడా పొరపాటు. మర్యాదగా పెట్టు. ఈ బాకీ ఎక్కడికి పోదులే. ఇదిగో నీకు తెచ్చిన తాయం. వద్దు. ఏం కావాలమ్మా? టపాసులు కావాలి. టపాసులా? ఇప్పుడెక్కడ దొరికి అమ్మా, కొట్టు మూసేస్తారు. సేవ చేస్తాగా? నిజంగా ఒట్టు ఒట్టు. నీతో అబద్ధం ఆడతానా పిచ్చి తల్లి? ఎప్పుడు అబద్ధాలు ఆడతా అంట అమ్మ చెప్పింది. ఆహా, అలాగా ఉండు. మీ అమ్మకొని చెబుదాం. దా చూడమా, మనల్ని ఏమంటుందో. నేనెప్పుడు అబద్ధం ఆడతాను. ఉన్నమాట అంటే ఉలికెందుకురా? అదేమిటో, నువ్వు కూడా అలా అంటావు. పిచ్చివాడా, అభిమాన పడగానే సరికాదు, అన్నమాట నిలబెట్టుకోవాలి. ఏమిటమ్మా అది? పోయిన దీపావళికి కోడలికి బంగారు గాజులు కొంటానున్నావా? మళ్ళీ దీపావళి వస్తున్నా. అదే, ఆ దీపావళికి అత్తగారికి దబ్బు చేస్తే అయిన వాళ్ళు మనవాదుకోకపోతే ఎలాగ? నువ్వే కదమ్మా అన్నావు. ఈ పండక్కి మీ కోడలికి గాజులు. నా
వాళ్ళ దాదులకేం గానీ ముందు అత్తగారికి ఒక శాలువా కొనండి, చలికాలం కూడా వస్తుంది. నేనే మర్చిపోలేదు, ఈ నెల జీతం రాగానే అమ్మకు శాలువా, నీ గాజులు. నీకు తప్పాసులు, నానమ్మకు శాలువా, అమ్మకు గాజులు. మీ మాటలు చూస్తుంటే ఏదో లాటరీ వచ్చినట్టుంది. నేను లాటరీ కోసం ఆశపడే సోమరిపోతును కాదు, నాపోటి శ్రమజీవులకు శ్రెక్కల కష్టం ఫలించటమే లాటరీ. తెలిసింది, తెలిసింది. పండక్కి బోనస్ ఇచ్చుంటారు. బోనస్ కాదే, ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఎందుకు ఇచ్చారో తెలుసా? నేను సిన్సియర్ గా పనిచేస్తానని, నా క్యారెక్టర్ మంచిదని. క్యారెక్టరా అంటే? చివరి ముద్ద, క్యారెక్టర్ అంటే మంచి ప్రవర్తన అన్నమాట. అమ్మా ఇదంతా నీ సెలవు. నాదే ఉంది నాయన, అంతా లక్ష్మి అదృష్టం, లత పుట్టిన వేళ విశేషం. అంటే ఇంజనీర్, ఇదిగిన చక్రం బాబు చెప్తే ఇంజనీరా? 20 ఏళ్ల సర్వీస్ కి ఇలా లేకుండా పోయిందా? ఇదేందో తెలుసుకోవాల్సిందే. ఏంది మామా, మళ్ళీ ఏమైనా గొడవైందా? ఈ తడవ పెద్ద రగడే అయింది. ఆ క్యాంటీన్ దెబ్బ కొడితే ఈడిసో మేం పోయింది అంట. అబ్బబ్బబ్బా, కాస్త సుఖపడితే చాలు, నీకింత తిక్కలేగుద్దే. తిక్కేంద సార్, ఎక్కడ పడితే అక్కడ శ్రీనివాసరావు గారి పెడదెక్కువైతేను. వాడికి ఇంకా తెల్లలేముంది, తలుచుకుంటే ఈ శివయ్య పచ్చి రక్తంగా ఉంటాడు అనుకున్నాడు. చాలే మామా, ఇంకా తాగితే ఏమే త్యాగం చేయాలన్నా ధైర్యం చేయాలన్నా తాగినాడికే చెల్లే బుల్బుల్. నీకోసం ఎంత త్యాగం చేశానే, కట్టుకున్న దాన్ని నొక్కేసి మళ్ళీ కన్నెట్టు చూశానా చెప్పు. అందుకేగా మామా, నువ్వంటే నాకు ప్రాణం. వాణ్ణి దెబ్బతీయాలంటే నువ్వే నా బాణం. ఎవరు మామా? అనే ఆ ఇంజనీర్ గండి. రేపు నేను చెప్పినట్టు నువ్వు చేశావంటే వాళ్ళు పడ్డాడన్నమాట. ఏందో తాగి మైకోళ్ళ వాగుతావు గాని అసలు వైనా చెప్పవేంటి మామా? చెప్తానే చిలక. నీవు రావు అని దురరాదు, మంచి కథ చెప్పు. నువ్వు ఇక్కడ ఎదురుకోలా? రావట్లా రామా, నువ్వు మంచిదని కానీ కళ్ళు మూసి పడుకో. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక రాణి. ఉంటాలమ్మా ఉంటాలు, బోల్డ్ మంది లానులు. పాపం ఏం చేస్తాం, ఆ రాజు కూడా నాలాగే పిచ్చాడు, అందుకని ఒక్కటే రాణి. ఆ రాజు బాగా యుద్ధం చేసి రాణిని కలుసుకోవాలని ఇంటికి వచ్చాడు. అప్పుడు రాణి అంతఃపురంలో అంటే వంటింటూ ఉంది. రాణి రాణి ఇలా రా అని పిలిచాడు. అబ్బా ఉండండి, లతకు అన్నం పెట్టొస్తాను అంది. అన్నట్టు వాళ్ళ అమ్మాయి పేరు కూడా లత. అయితే ఆ రాజు పేరు రాజు, అలాని పేరు లక్ష్మి. అంతే అంతే, లతకు అన్నం పెట్టడమైనా రాణి మాత్రం రాలేదు. అప్పుడు రాణి తొందరగా రా అన్నాడు. బా ఉండండి, ఇల్లు సర్దుకొస్తాను అంది. అప్పుడు రాజు కోపం వచ్చింది. ఏ రాణి వస్తావా రావా? ఏం లేదమ్మా, ఇది కథ చెప్పమంటే ఇది రాణి కథ చెప్తున్నాను. బాగుంది, ఇట్లా కథ చెబితే దానికి వచ్చే నిద్ర కూడా పోతుంది. రా తల్లి, నీ కథ నేను చెప్తానమ్మా. తీసుకెళ్ళమ్మా తీసుకెళ్ళి, దీని నిద్ర అంతా ఏమైందో, మేకులా లేచి కూర్చుంది. అమ్మా చాలా పొట్టిపోయింది, ఇక వెళ్ళి పడుకు. అయిపోయింది అత్తయ్య, వెళ్తున్నా. దాహం అయితే హాల్లోనే ఉందిగా పూజ, తాగకూడదు. చెబుతా ఇవ్వో. అబ్బాబ్బా ఏమిటి అంత దాహం? దాహమైనా తాపమైనా దేవి గారు రావటానికి తీరుబడేది. రాక తప్పుతుందా? రాజుగారి కేకలు, అత్తగారు ఆజ్ఞ. అది అత్తగారు ఆజ్ఞ చదువుతాట్లేక వచ్చారన్నమాట. సరే
కోపం వచ్చినట్టుంది ఇంజనీర్ గారికి. ఇంజనీర్ అయితే గవర్నర్ అయితే పెళ్ళా ముందు పిల్లి కావాల్సిందేగా. మీరు పిల్ల ఒకటి వచ్చి అల్లరి పిల్ల అయినా మన పెళ్లి ఎన్నేళ్ళని చెప్పండి. ఎన్నేళ్ళు ఏమో ఏడేళ్ళైంది కదా, ఇంకా ఏమిటి తొందర? ఇంకా ఆలస్యంగా వచ్చింది. సరే అయితే దూరంగానే ఉండు. దూరంగా ఉండమంటే దూరంగా వెళ్ళటమేనా మంచిదానిదే? దూరంగా ఉండు అంటే దగ్గరగా జరుగు అన్నమాట. ఉండండి, సిగ్గేస్తుంది. మన పెళ్ళి ఏడేళ్ళైందిగా, ఇంకా సిగ్గెందుకు? లక్ష్మి మురిపించే సిగ్గు, సిగ్గులకే చిరునవ్వు. ఎన్నిసార్లు విన్నా మీ మాటలు చక్కలిగింతలు పెడుతూనే ఉంది. లక్ష్మి, తేనెలో తీయదనం, వెన్నెల్లో చల్లదనం, నీ మాటల్లో మాధుర్యం నాకెప్పుడు కొత్తగానే ఉంది. మన దాంపత్యం నిత్య నూతన. లక్ష్మి ఏమిటిది? లక్ష్మి ఎందుక కన్నీరు? నీ మనస్సు ఏమైనా నొప్పించానా? అబ్బే లేదండి, లేదు. ఇదిరా ఆనందం. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి, నాకు ఏ కొరత లేదు. ఉంది చెప్పనా? చెప్పండి. నన్ను పసివాణ్ణి చేసి లాలిద్దామని లేదు. మమతలు మల్లెలుగా నిన్నే
తప్పిదేముంది, పెళ్లి పేటల మీద ఏ ఒక్కసారి తలంచావో ఏమో. పెళ్ళినప్పటి నుంచి రోజు నీకు తల ఉంచుతూనే ఉంది. చాలండి మీ చమత్కారాలు. అయినా నేను తెత్త మనిషికి ఎలాగే ఉంటే తల దూడం. ఎలాగా ఇలా 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 దగ్గరగా జరిగి అబ్బబ్బా చిలి పనులు చేయకుండా ఒక క్షణం కూడా ఊరుకోకట చేతులు. పాప సరిగ్గా వచ్చిందో లేదో అద్దంలో చూసుకోండి. అద్దంలో చూసుకుని 7 సంవత్సరాలు అయిందిగా. అవునవును, మీ అందం మీకు ఎదిష్టి కొడుతుందని భయం. అది కాదు, నీ చూపులోనే నా రూపు కనపడుతూ ఉంటే వేరే అద్దం ఎందుకు? ఇదిగో అద్దం మీరారంటేనా? ఊరుకోవద్దు, నీ చేతులతో ఇలా ఇలా ఉండండి. పర్వాలేదు, ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా పాత కొట్టేందుకు దర్జాగా తీసుకెళ్ళండి వాళ్ళ. ఇదిగో అత్త సేవ దొరలా ఉన్నారు. ఇంకా నీవు సేవకి వెళ్ళమన్నావు కదా, వెళ్ళాను. అలాగేనమ్మా. వెళ్ళిపోయిందా? కళ్ళు నచ్చినట్టుగా పనిచేస్తే రేళ్లు దెబ్బతి కాళ్ళు దొరికి అసలు చావలేమో. ఎవరైతే ఇలాంటి పని ఇక్కడ జరగడానికి వీల్లేదు. ఏం చేస్తారే? తెలుసుకుంటే ఏమైనా చేస్తారు. మర్యాదగా వెళ్ళు. ఇక్కడ అడ్డలాగానే సరికాదు, రోడ్డు మీద చెప్తా. ఇదిగో రోడ్డు మీద కాదు, ఎక్కడైనా సరే ఆ ఒంటి మీద చేయి వేసినట్టు తెలిసిందో జాగ్రత్త. వద్దు బాబు, ఆ పొగరు మొత్తడితో ఈ రోజం పెట్టుకోవద్దు. ఇలాంటి పొగరబూతులకు పోకిరీలకు జడిచే రకం కాదు. ఇవేం భయపడదు, వెళ్ళమ్మా. నీ పని చూసుకో. నువ్వా గౌరీ, ఇక్కడున్నావే? ఏం లేదు బాబు గారు. ఆ శివే నిన్నే ఉన్నాడా? దారిలో ఎక్కడైనా అడ్డు తగులుతాడేమో అని దడగా ఉంది. మీరందాక వచ్చి దిగబెడితే. నేనా? సరే రా. పొద్దుపోయింది, రామ లోపలికి వెళ్దాం. నాన్న వచ్చేదాక నేను రానే రాను. మారం చేయకూడదు, మా బంగారు తల్లివి కదా. నీకు టపాసులు అవి కొనుక్కురావద్దు, అందుకని నాన్న చాలా పొద్దు పోయేస్తారు ఇవాళ. నిజంగానేనమ్మా, చూడు ఇక్కడ ఒక్కదాని కూర్చోకూడదు, బూతులు వస్తాయి. నాన్న వస్తే మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడద్దు. ఇప్పుడే చెప్తున్నా.
సరే మాట్లాడనే మాట్లాడు మన ఇద్దరం జత ఏ నాకు ముందు వాడు కట్టను వద్దు కట్టద్దు నువ్వు వాడు ముందు పెట్టద్దు చిలిపిల్ల దా అయ్యో ఇంత దూరం సాగనంపారు కాస్త కాఫీ తీసుకువెళ్ళండి అబ్బాబే ఇప్పటికే పొద్దుపోయింది ఇంటి దగ్గర మా పాప నా కోసం ఎదురు చూస్తుంది ఇంత దూరం వచ్చారు అదే 10,000 బాబు గారు అటుకాదు ఇటు అడ్డుగా నేర్తే చాలా దగ్గర లక్ష్మి ఇంకా ఎంతసేపు ఎదురు చూస్తావు చాలా పొద్దుపోయిందమ్మా నాకు నిద్ర రావడం లేదత్తయ్య ఆయన ఇంకా రాకపోవడం దిగులుగానే ఉంటుంది ఏదో అవసరమైన పని లేకపోతే రాకుండా ఉండేవాడు కాదు వస్తాండి నువ్వు వెళ్ళి రెండు మెతుకులు తిను ఆయన లేకుండా నేను ఎలా తిన్నా మీరు వెళ్ళి భోంచేయండి నాకు అసలే ఆకలి లేదమ్మా పాప పడుకుందా తపస్సుల కోసం మారం చేసి చేసి వాళ్ళ నాన్న మీద అలిగి ఇప్పుడే పడుకుంది ఏం భయం లేదులే అమ్మా తెల్లారేసరికి అబ్బాయి వచ్చేస్తాడు పడుకో పడుకోతండి లక్ష్మి అబ్బాయి వచ్చినట్టున్నాడు చూడమ్మా శ్రీనివాసరావు గారు ఇదేనండి ఇదే నాయన ఇంకా ఇంటికి రాలేదే వాడితో మీకేమైనా పని ఉందా బాబు ఈ కోటు వారిదేనా వారిది నిన్న మిల్లుకు వెళ్ళేటప్పుడు నేనే వేసి పంపించాను ఇవన్నీ మీకిచ్చి పంపాడేం బాబు మావాడెందుకు రాలేదు పండగ పూట అంత పనేం వచ్చింది అదేమిటి నాయనా మాట్లాడరే క్షమించండి అమ్మ పండగ పూట మీకు చెడు వార్త చెప్పాల్సి వచ్చినందుకు చాలా విచారిస్తున్నాను
శ్రీనివాసరావు గారు రైలు కింద పడి చనిపోయారు. అంతా ఒత్తిడి. మా బాబు చనిపోలేదు, నా బాబు చనిపోలేదు. ఏడి ఎక్కడున్నాడు నా బాబు? ఎక్కడున్నాడు? తీసుకెళ్ళండి, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. లేదమ్మా, ఆయన అసలు గుర్తుపట్టలేరమ్మా. రైలు కింద పడి తునా తున కలిగిపోయారు. కోటు పర్సు లేకపోతే మేమే గుర్తుపట్టేవాళ్ళంకో. చూడమ్మా, ఆ పెద్దవాడు అట్లా మంచాన్ని పడింది, నువ్వైనా బతిలాడి కాస్త దావ తాగించమ్మా. అమ్మా లక్ష్మి, ఈ రంపపు కోత బ్రతుకున్నాళ్ళు ఉండేది పెద్ద దిక్కు. ఆవిడనైనా నువ్వు కాపాడుకో, ఎవరు చెప్పినా వినడం లేదు. ఇక నువ్వే ఓదార్చాలి. లే అమ్మా, లేచి అత్తయ్య కాస్త జావ తాగిచ్చు. పాప కోసం అన్న ఎంగిలి పడండి అమ్మా. లేవండి అత్తయ్య, ఈ జావైనా కాస్త తాగండి. పచ్చి మంచి నీళ్ళైనా ముట్టుకోకుండా మీరు ఇలా పడి ఉంటే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. వద్దు తల్లి, చెట్టంతా కొడుకుపోయాక ఇంకా ఈ పాడు బ్రతుకు నాకెందుకు? గుక్కడి విషం ఉంటే అత్తయ్య అంత బాట అరకండి. చస్తే ముగ్గురు ఒకేసారి చదువు. మీరు కూడా దూరం అయితే మాకింకెవరు దిక్కు చెప్పండి. అమ్మా, మీరే ఇంత ధైర్యపడితే కోడలు గుండె చెదిరిపోతుంది, పాప మరీ బెంగపడుతుంది. వాళ్ళ కోసమైనా కాస్త ఎంగిరి పడండి. వీళ్ళ కోసమైనా బ్రతికుండాలి, వీళ్ళ కోసం బ్రతికుండాలి. అరే, నీ డ్యూటీ వదిలి ఇక్కడికి వచ్చేవేం? నాకి రావటం కాదు భాయ్, మేనేజర్ సార్ పంపినారు. అమ్మగారిని జల్దీగా ఇల్లు ఖాళీ చేయమన్నారు. నయ్యా ఇంజనీరు వస్తారు అన్నారు. అమ్మగారు కాస్త కోలుకున్నాక ఖాళీ చేస్తారని చెప్పు. అమ్మా, మా ఇంటికి రండి, మాతో పాటు కలో గంజు. మీకే లోటు రానియం. అవునమ్మా, మేము మీ బిడ్డలాంటి వాళ్ళే, మా ఇంటికి రండి, కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటాం. బాబు, మీరందరూ నాకు మా వాసు లాంటి వాళ్ళే. కానీ తిన్నట్లే ఆపలేకుండా ఉన్నాం. నాన్న నాన్న అని ఒకటే కలవలేదు. దీనికి తోడి మిల్లిపోతలు ఒకటి గుండెల్లో బాకుల్లా గుచ్చుకుంటున్నాయి. మనకి ఇక్కడ ఉండలేమమ్మా, ఉండలేము. అదేమిటమ్మా? అవును బాబు, ఈ ఇల్లు వాకిలి మిల్లు అన్నీ మా వాసునే గుర్తు చేస్తున్నాయి. ఇక్కడుంటి పిచ్చెత్తిపోయింది అత్తయ్య. నాకు అలాగే ఉంది. చూడమ్మా, హైదరాబాద్లో మా చెల్లెలు అల్లుడు గారు ఉన్నారు, అక్కడికి పోయి వాళ్ళ సాయంతో ఏదైనా బ్రతుకు తెరుగు చూసుకుందాం. ఈ స్థితిలో మీరు అంత దూరం వెళ్ళడం? ఏం చేస్తాం బాబు, గతాన్ని మర్చిపోలేం, జ్ఞాపకాల్ని భరించలేం. ఇంతకంటే గత్యంతరం లేదు. ఇంతవరకు ఎక్కడున్నామా? నువ్వేమైపోయావో అని గాబరా పడుతున్నా. మా, నువ్వు అతన్ని చంపావని ఎవరు అనుకోవడం లేదు. రైలు కింద పడి చచ్చిపోయాడనుకుంటున్నారు. ఇందా మంచినీళ్ళు.
బతికే ఉన్నావా? అయితే మరి శివయ్యమైనట్టు? రైలు కింద పడి చచ్చిపోయా. అబద్ధం, ఇదంతా కట్టు కథ. నువ్వే నా శివయ్యని చంపి రైలు కింద పడేసింటావు. నిన్ను పోలీసులకు పట్టిస్తా, నా మామని నాకు దూరం చేస్తావు. మామ అయితే నన్ను చంపుతామని మీరిద్దరూ కలిసి చేసిన కుట్ర అయితే నేను మీకేమన్యాయం చేశాను? ఏమన్యాయం చేశాను? ఎవరు పారిపోయారు? వాడు కూలికో వాడ మనిషి గొంతులు తీసి పారిపోతున్నాడు. ఓ మై గాడ్, మర్డర్! అటు పోయి చూడండి. ఈ గేటు ఎంతసేపటికి తీస్తారు? ఏమో తెలుసు సార్. థ్యాంక్ యూ సార్, మీరు నిజంగా నన్ను కాపాడారు. మీ మేలు అన్నిటికి మర్చిపోలేదు. వస్తాను సార్. ఏ మిస్టర్! సార్, పారిపోయినంత మాత్రాన ప్రాణాల్ని కాపాడుకోలేదు. కావాలని నేను ఎవరిని కూని చేయలేదు సార్. ప్రమాదవశాత్తు ఆమె నా చేతుల్లో చచ్చిపోయింది. అది నా దురదృష్టం. కూని చేసిన ప్రతివాడు ఇదే మాట అంటాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇంతకీ ఎక్కడికి వెళ్లాలని ఉద్దేశం? నా భార్య బిడ్డలు ఎక్కడున్నారో వెతికి తెలుసుకోవాలి సార్. వెతికేలోగా పోలీసులు నిన్ను పట్టుకుని ఉరి తీయిస్తారు. నేను చెప్పినట్టు విను. హైదరాబాద్ లో నాకు ఒక హోటల్ క్లబ్ ఉంది. అక్కడ నువ్వు ఉంటే నీకే భయం ఉండదు. ప్రాణాలు పోయినా సరే నా కుటుంబాన్ని చూడకుండా నేను ఉండలేదు. నన్ను వెళ్ళనీ సార్. పిచ్చివాడ, బతికుంటే భార్య బిడ్డలు ఎప్పటికైనా చూసుకోవచ్చు. చచ్చి సాధించేదేంటి? ఇలా రా. దీనికి అసహాయం పట్టు. ఏ ఎందుకంత భయం? బాబు చేసిన పాపం చాలు. ఈ పాపం కూడా నాకు అట్టగట్టకట్టి తెగించి బయటపడి ప్రాణాల్ని పోగొట్టుకుంటావో లేక గుట్టుగా నా దగ్గర ఉండి భార్యా బిడ్డల్ని కలుసుకుంటావో తెలుసుకో. కమా నిశాల్ రైట్.
కృష్ణమూర్తి గారు ఉన్నారమ్మా. కృష్ణమూర్తి గారా? ఆ అదేనమ్మా, ఇంజనీర్ గా పనిచేస్తుంటారే. వారా? వారికి బదిలీ అయ్యి ఢిల్లీ వెళ్ళి 2 నెలలు అవుతూ ఉండండి. భగవంతుడా, కొండంత ఆశతో వస్తే ఇలా చేశావా? ఇప్పుడు ఏం చేయడం అత్తయ్య? ఏం చేస్తావమ్మా, దగ్గరలో ఏదైనా సత్రం ఉందేమో. ఇప్పుడు కాదులేమ్మా, తర్వాత కొని పెడతా. ప్రతిదానికి తల్లి కొడుకు, ఎందుకమ్మా దాన్ని అట్లా కసురుకుంటా? మన కష్టాలు బాధలు ఆ పసిదానికి ఏం తెలుస్తాయి? ఇదిగో ఇవి తీసుకెళ్ళి దానికి ఏమైనా కొనిపెట్టు. వెళ్ళి నూకాలుగాడు. ఈ కేసు అయిపోయింది. 75 బద్రిగాడు, ఇది అయిపోయింది. 303 దుమ్మి కేసు దొరకడు. అప్పుడు రాణిగా, మొన్నే కదా బయటికి వెళ్ళావు, మళ్ళీ వచ్చావా? అది కాదు ఏంటి గారు, నేనేమడిగాను? సరసా అడిగానా? సార్ బాగా డోసేసి చేప బజార్లో రగడ చేస్తుంటే మెడపట్టుకు లాక్కొచ్చాను. రగడ నేనే చేసింది, అది చేసింది. ఎవరా పోసమ్మ, నేనేమడిగాను? సరసా అడిగానా? అడిగా ఇచ్చింది ఇక పద రావచ్చి. అరే రాయగా, ఏదో తాగావు, తాగినట్టు తాగినట్టు పడుండక ఇది తెలిసిందా? ఆ ఎందుకురా ఈ గొడవ? గొడవ? నాకు ఎవరైనా డబ్బిచ్చి గొడవ చేయమన్నాడా? నేనే గొడవ కోసం తాగానా? నేను ఏమడిగాను? సొర చేప అడిగావు. అదేరా నీ కర్మ, అసలు అల్లరి చేసే వాళ్ళంతా డబ్బు ఉంచుకొని చేస్తున్నారు, నువ్వేమో నీ డబ్బు తగలేసుకుని అల్లరి పాలవుతున్నావు. సారీ పాప, సుల్తాన్ బజార్ లో అమ్మ అమ్మ నీకే తెలుస్తుంది, ఒకటే జనం తప్పిపోయింది. ఏమని తీసుకొచ్చాను? నేను బాబా పక్కనే ఏమంది కొట్టాలో మాట్లాడు, అక్కడ వేస్తే బాగా ఊరుకోమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. ఎవరమ్మా నువ్వు? నీ పేరేమమ్మా? ఏం కావాలమ్మా నీకు? అమ్మ కావాలనా? మీ అమ్మ పేరేమమ్మా? అమ్మేనమ్మా. మీ అమ్మ పేరేమమ్మా? అమ్మ పెట్ట పొట్టుట. ఏ కర్మల బాబు, అమ్మా ఊరుకో తల్లి, ఇది బిస్కెట్ కొనిపెట్టానమ్మా, మంచి మంచి బొమ్మ కొనిపెట్టాను తల్లి. అమ్మా ఏడవద్దమ్మా. మామగదు మామగదు, నీ పేరు చెప్పమ్మా. మీ అమ్మ పేరేమమ్మా? అమ్మ పేరు లక్ష్మి. లక్ష్మి. బాబు చిన్న పాపను చూసారు ఎక్కడన్నా? చూడమ్మా చూడు, ఎన్ని బొమ్మలు తీసుకొచ్చావు చూడమ్మా. చూడు ఈ బాత బాగుంది కదమ్మా, ఇదిగో కోతి బొమ్మలు బాగున్నాయి కదమ్మా. అమ్మకాసం నేర్పుతుంటే బొమ్మలు చూసి పెడితే ఊరుకుంటారా? మందు కోసం నేను నేర్పుతుంటే మంచి నేర్పితే ఊరుకుంటానా? నోరు పడిపోను, నువ్వు ఊరుకోరా? నేను నిద్ర లేచినా బాగాలేదు, భలే కేసులు దొరికాయి రెండు రెండు. లక్ష్మి అంటే ఎలా తెలుస్తుందమ్మా? కాకపోతే వివరాలు చెప్పమ్మా. చూడు నీకు మంచి కజ్జవుతానంటావా? అనగా అనగా ఒక రాజు ఉన్నాడు,
ఆ రాజుకు పెద్ద కోట ఉంది. ఆ కోట ముందు పెద్ద గేట్ ఉంది. కుడివాడి పెద్ద గేట్ ఉందిగా. ఎక్కలా నానమ్మ అమ్మ ఉన్నారు చూడు అక్కడ. ఇంకా ఎవరెవరు ఉన్నారమ్మా? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? ఒకవేళ సత్రం ఏమన్నా ఉంటుందే ట్రై చేద్దాం. ట్రై చేయండి ట్రై చేయ అక్కడే ఉంటారు తీసుకెళ్ళాయా బాబు. ఏమా ఏమిటి? పాప వచ్చింది ఎక్కడికి? రాలేదే. నువ్వే తీసుకెళ్ళావు కదమ్మా. ఇంతలో ఏమైంది? దారిలో ఎక్కడో తప్పిపోయింది అత్తయ్య. అయ్యో రెండు అత్తయ్య వెతుకుదా. ఎవరమ్మా మీరు? ఏమిటంత కంగారు పడుతున్నారు? మా పాప తప్పిపోయింది బాబు. అయ్యో అలాగా? మిమ్మల్ని చూస్తే ఈ ఊరి కొత్త వాళ్ళలాగా ఉన్నారు. నాతో రండమ్మా. పాప మొగదిక్కు లేనట్టుగా ఉంది. నేను మీకు తోడుగా ఉంటాను. రండి వెతుకు. దేవుళ్ళ వచ్చావు బాబు. పదమ్మా లక్ష్మి వెళదాం అత్తయ్య. సందేహించకండమ్మా. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే మానవ ధర్మం. రండమ్మా వెళ్దాం. నమస్కారం. నమస్కారం. దయచేయండి. నీ నక్క జిత్తులు నా దగ్గర. ఊళ్ళోకి కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే చాలు గద్దలాగా వాళ్ళతో తనుకుపోవడానికి. ఏంటండి పోలీస్ ధర్మయ్య గారు, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఎక్కడ పోతే అక్కడ ఈ పోలీసులు తయారు. పాపం ఆడంగు లేదో కష్టాల్లో ఉన్నారు కదా అని ఆదుకోపోతే. నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావట్రా. ఇదే తెలిసిందా? మీరుండండి ధర్మయ్య బాబు. ఎత్తకు ముందు పోలీస్ స్టేషన్ పోదాం. అదేమిటాయన? ఏదో మాకు సహాయం చేయడానికి వచ్చిన పుణ్యాత్ముడిని. పుణ్యాత్ముడు వేషం చూసి మోసపోయి ఉంటారు. తీయటి మాటలు చెప్పి పాప కోపంలో దించటమే వీళ్ళ వృత్తి. అక్కడ అక్క చెల్లి తల్లి ఏ విచక్షణ ఉండదు. ఇదే నీకు తెలియదులే కొత్త వాళ్ళగా ఉన్నారు. పారిపోయావా? పోపో నీ అడ్రస్ నా దగ్గర ఉందిలే. సన్యాసి దారుకున్నాడు. ఆపద్ బాంధవ ఎంత ముప్పు తప్పించావు తండ్రి. రోజులు బాగోలేవమ్మా. ఆడాళ్ళ ఒంటరిగా రాకూడదు. ఇంతకు మీరెవరమ్మా? నే మా అబ్బాయి అకస్మాత్తుగా పోయాడు దిక్కుతోసక. ఈ ఊళ్ళో ఇంజనీర్ కిష్టమూర్తని మా చెల్లెలు అల్లుడు ఉండేవాడు. ఈ పరిస్థితుల్లో ఏదైనా సాయం చేస్తాడేమోనని ఆశతో వచ్చాం బాబు. ఏటి ఇంజనీర్ కృష్ణమూర్తి మీ చెల్లెలు అల్లుడా? అరే నాకేలిచ్చిన మేనమావ కొడుకు, ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. అవునట బాబు. మీరేం విచారించకండి. మీరు నాకేం పరాయి వాళ్ళు కాదు. మీకు అన్ని సౌకర్యాలు నేను చేస్తాను. రా చెల్లె రండి అత్తగారు. ఏ వాచ్మ్యాన్ వాళ్ళ సామాన్లు ఏమంటే బయటికి పట్టుకురా. ఏంది శేషావతారం గారు, మీ కొట్లో ఏది అడిగినా లేదంటారు? ఏం చేయమంటారు బిజమ్మా? అమ్మపోతే అడివి, కొనపోతే కొరివి. పైగా ఈ నయాపసర కూడా ఒడిచిపడింది. దాంతో ధరలు మరీ మండిపోతున్నాయి. అన్నిటికీ ఏదో సాగు చెప్పి మోకాలికి పట్టదలికి ముడేస్తారు. సరుకు మాత్రం బయటికి తారు. బాగాలేదని బిజమ్మ. దయచేవా తేట గారు దర్శనం శత కోటి లాభాలు. అన్ని ఖాతాలే కానీ లాభాలు ఎప్పుడు చేయబావా? ఏదో తోసిన వ్యాపారం చేయడం కానీ. అది నీకు పాత పాటేగా శేషావతారం బావా. చూడు పానకాల ఇంట్లో మా చుట్టాలు వచ్చున్నారు. ఏదే తెలిసిందా? వాళ్ళొచ్చి అరువడికి తెయ్యవు. నీ బాకీ ఎక్కడికి పోదు. నేను హామీ. ధర్మి బావా నువ్వు హామీ ఉంటే ఈ కొట్టంత ఏమన్నా ఇచ్చేస్తాను. ఇంతకీ పేరే ఉంటుంది చెప్పి. పోలీసు ఉద్యోగనా పరాతలు మాత్రం మానవు కదా బావా. నాయన ఇదిగో పట్టుకోవాలి మొక్క తీసుకురాయినా పర్వాలేదు. పటిక బెల్లం అయితే పళ్ళు ఉరుతాయి. ఇదే బావుడ తినరా. ఇందాక నేను చెప్పానే ఏది తెలిసిందే అది అక్షయ కూతురు. చూసారా ఆ పిల్లకి ఎంత ముద్దుగా ఉంది. అరవై వెళ్ళగమండి తొందరగా వెళ్ళాలి. ఉండవాయా యువతలే పెద్ద మనితో మాట్లాడుకుంటాను. దాని కాదో అంటుకుని ఆ రాయికి జిగురుంటున్నాయా? జిగురా చింతపడుకుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు. నీకు ఈ సూదంట్రా వ్యాపారం పోలేదన్నమాట. అదే బావా ఆ తెలుగుతో కుతానా ఏదో అంటే నువ్వు కూడా అంటావు. అందరినీ తెలుగుతో కోళ్ళు అనుకోబట్టి నువ్వు ఇంతకు తెగించావు. రాయి ఈ రాయి బావా వస్తాను పదంట్రా.
ఒరేయ్ ముద్దు చాదసుడు చెబితే విండు కొడితే ఏడుస్తాడని ప్రతి దాంట్లో పానకం ఇప్పుడు బుద్ధి వస్తుంది పెద్ద వస్తుందా నీ ఒక వస్తుంది పర్వే చూడు మిస్టర్ రామ్మోహన్ ఏమిటలా బెదురు చూపులు చూస్తావు నిన్నే నన్న నా పేరు శ్రీనివాసరావు సార్ ఇప్పటి వరకు ఇక్కడ నుండి నీ పేరు రామ్మోహన్ పాత పేరుతో ఉంటే పసిగడతావు అంతేగాదు నువ్వు ఇలా దిగులుగా ఉంటే తేలిగ్గా పట్టుబడతావు ధైర్యంగా దర్జాగా ఉండటం నేర్చుకోవాలి అప్పుడిక దేవుడు కూడా నిన్ను అనుమానించలేడు సారీ సార్ నాకు ఇదంతా అయోమయంగా ఉంది దాన్నే ఉంది మిస్టర్ నెమ్మదిగా అలవాటు పడితే అన్ని మర్చిపోతావు కాదండి ఏది మర్చిపోయినా నా భార్య బిడ్డలను మాత్రం మర్చిపోలే ఒట్టి పిచ్చివాళ్లా ఉన్నావే ప్రతి క్షణం హాయిగా ఆనందంగా గడుపుతావు జీవితం అంటే ఏమిటో నేర్చుకో చేతికందే అందాన్ని ఈ మకరందాన్ని జారవచ్చుకోకూడదు విసుకెత్తినప్పుడే ఈ విలాసం కావాలి వినోదం చవి చూడాలి మామే మామే ఈ మామయ్య అంటే నీకు ఎంత అపేక్ష ఉన్నా ఉంటదా మరి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తెచ్చి పెడతావు ఎందుకు బాబు ఇవన్నీ శాంతమ్మ తల్లి పోలీసు వాడిని కదా ఎవరి ఫోటో కొట్టి తెచ్చి అనుకుంటున్నాయి ఈ ధర్మయ్య ఎంత పేదాడైనా పిల్లకు ఆ మాత్రం ఇవ్వలేనంత పేదాడు మాత్రం కాదు ఏది తెలిసిందా నుంచునే ఉన్నావు కూర్చోను ఆయన బాబు నువ్వేమనుకోపోతే ఒక మాట అడగనా ఏంటమ్మా ఏం లేదు బాబు నువ్వు ఒక్కడివి రెండు సంవత్సరాలు ఎంతకాలం అని ఆదుకుంటావు అందుకని ఈ పక్కనే ఏదో ఫ్యాక్టరీ ఉందే అందులో చాలా మంది ఆడవాళ్లు పనిచేస్తుంటారట ఏంటమ్మా మీరు అనేది ఇలా కూలి పనికి వెళ్తారా మన పొట్ట కోసం మనం కష్టపడటంలో తప్పే ఉంది బాబు చెల్లెమ్మ కూడా లక్ష్మిని పంపించను నాకు కోడలైనా కూతురైనా అదేగా దాన్ని మాత్రం గడప దాటనివ్వను బాబు మాట్లాడవేం బాబు ఆ ఫ్యాక్టరీలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పు నా మాట కాదనకు సరే మీరు అంతగా అడుగుతుంటే నేను మాత్రం ఏమంటాను ఫ్యాక్టరీ మేనేజర్ నాకు తెలిసిన ఆయనే ఆయనతో చెప్పి ఏర్పాటు చేస్తా
పేచీ పెట్టుకుంది కాసేపైనా ఊరుకోరు కదా, ఇవి తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. తొరపల్లల్లో ఇరుకుందంటే నన్ను అడగద్దు అబ్బాయి. ఎగతాలు చేశావంటే నేను తినను, నువ్వే తిను. అబ్బా, అబ్బాయి గారికి ఉక్కు రుషు ముక్కు మీద ఉండే. చూడతయ్యా ఎట్లా ఎక్కిరిస్తుందో, నాకు అలాగే సేమ్ ఉండను. ఒళ్ళు పట్టు నాకే భయమా? నువ్వు మరీ అల్లరి పిల్లవి అయిపోతున్నావు. ఇదిగో ఇద్దరు జతగా వెళ్ళి నాయనమ్మకి టిఫిన్ క్యారేజ్ ఇచ్చేసిరండి. ఈసారి పక్క చూద్దా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే. నేనే దొంగలు పట్టేవాడినైతే నన్ను పట్టుకుంది ఎవరబ్బా? ఎవరో చెప్పుకో చూద్దాం. అమ్మ దొంగ, నా కళ్ళైతే మూయగలిగావు కానీ నా మనస్సు మూయగలవా? ఎవరో చెప్పనా? చెప్పుకో. నా బంగారు తల్లి, మా ఇంటి దీపం, నా కంటి పాప మా లత. నీకోసం బాయసం తెచ్చాను మామ. ఏమ్మా తేట, ఎందుకున్నా అవుతాం తీసుకురా. మీరు తాగండి మామయ్య. ముందు నువ్వు పట్టు. చూశావా నేనెంత పెద్ద గొప్ప సంపాదించానో? రాజా అంటే ఏమనుకున్నావు? గొప్పేలే, కానీ ఇంత బడాయిలు చెప్పుకునేవాడివి బాజా బజేంద్రియలతో ఊరెక్కి వస్తే బాగుండేదిగా. చీరల గట్ట ఏడొచ్చినానికి ఇంకా చిరుతనం పోలేదు. నేను ఇంకా చిన్నవాణ్ణైనట్టు. ఓహో, అన్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ కాగానే చాలా పెద్దవాడు అయిపోయావు కదూ. నాకది గుర్తే లేదు. సరేలే, నువ్వింకేం చెప్పినా చిత్తం, మీ శిరస్సు పైన మా పాదాలు అంటానే. సరేనా? ఇదిగో నీ చెవులు మెలేస్తే గానీ నువ్వు చెప్పిన మాట. ఎంత ఇన్స్పెక్టర్ అయినా మరి అంత హెచ్ పనికిరాదు. ఇంతకీ సాయంత్రం తమ డ్యూటీ? 5 గంటలకు మా అంటు మామిడి తోటలో. అక్కడికి ఎందుకు? ఒక అల్లరి పిల్లను అదుపులో పెట్టడానికి. ఇంత చేస్తే ఇదా తమ ఉద్యోగం? అది నా స్పెషల్ డ్యూటీ. ఇంతకీ వస్తావుగా, చూస్తావుగా. తల్లి ధనలక్ష్మి సర్వకాలు. అయ్యా పిలుస్తున్నాడే. ఏయ్,
నేనే పిలిచానరా పూజ చేసుకుంటుంటాను పూజ ప్రొద్దునప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎవరిని కేస్తారేంటి అదేరా తెలుసుకోవచ్చు దేవయ్య ఈ నేను వచ్చే ఎందుకు ఈ వ్యాపారం కిటికి తిరిగిపోయాక ఏందయ్యా కిటుకు వ్యాపారం జోరే జరిగితే పది బెల్లం లేకపోతే ఉత్త బెల్లమే నైవేద్యం సరే లావనస్తాను చూసే దేవుడికి అంటుకుంటారనమాట అదేరా గనమిటు నా అక్క దీంతో అదే అదే అందరు పెడతాడు సరిగా 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 ఏందయ్యా అందరూ దేవుణ్ణి పూజిస్తే నువ్వేనే ఇనప్పుకని పూజిస్తావా ఊరు వెర్రినైనా మన ముంచినా తేల్చినా ఇదేరా ఇలా చూడు ఇది పెడితే లాభం అటు పెడితే అంతా నష్టమే ఇందులో ఎంత మార్చి ఉందన్నమాట అందుకేరా ఈ పూజ ఈ అయస్కాంతమే మన ఇరవేలు పూజ ఏదో బేరవచ్చు చూడు సరే పూజ చేస్తాను ఏం కావాలయా అరకిలో చింతపండు కావాలి అరకిలో అయినా ఏ ఇంట్లో జనం తక్కువగా ఉన్నారా రక్కండి అరే ముద్దు సన్నతి చూడు కూడా చెందదరా ఇంకెట్లాగే నువ్వు ఇంత అడుగు మేడం ఇది నేను చేస్తే ఎలా గెలుస్తావు వ్యాపారం నేనెందుకు గెలుస్తానయ్యా మాట తీరుతలేదు మరపుదన్నతి చిన్నగా మాట్లాడలేదు చిన్నగా కాదురా మాట్లాడేసింది టీగా టీగా అంటే అంటే ఎప్పటికీ ఏ సరుకు గిరాకుంటే ఆ సరుకు దాచిపెట్టి తీయటి మాటతో రేపురా మాపురా రేపురా మాపురా అని చెప్పి ఉన్న కల్తీ సరుకంతా అమ్ముకుని గల్లా పెట్టి నింపుకుని అధికారులు కళ్ళి కప్పి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారా ఇవే వ్యాపార సూక్తులు ఎవరు చెప్పారయ్యా కొన్ని నా బాబు కొన్ని నీ బాబు అమ్మా ధనలక్ష్మి ఏయ్యా మా 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 అల్లి పూజ చేయాలా ఆ పూజ కాదురా ఆత్మరాముడు పూజ ఆకలి వస్తుంది అన్నం తినొస్తాను నువ్వు కొట్టు జాగ్రత్త చూసుకో అత్తరే బాబు చెల్ల ఎందా లోపల ఉందండి వెళ్ళండి బాబు నా పాట నీ నోట పలకాన తిల్లక నీ బుగ్గలున తిల్లక ఏమిటి అవుతారా ఇవాళ సంబరం నిన్ను ఎప్పుడు చూసినా నాకు సంబరమే నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు చూపించి వెళ్ళాడుతుందా ఉంటుంది నీతో ఏదేదో చెప్పాలి చెప్పు మరి చెప్పాలంటే నాకు కొంచెం సిగ్గా ఉంది చెప్తే ఎవడా ఓ నువ్వా డాగురు పేరు గురువా కంతకు తగ్గ బొంతే వా రవ్వల్లో ఉంది గువ ఎవరు చిన్నసేటో ఏ రబ్బా గుబ్బ అన్నావు అంటే గూబ గుయ్యం అంటుంది నువ్వు గురు ఆడపిల్లను చూస్తే పిల్లకు నాతో ఏందా అడు ఒట్టి అడుగుతున్నా ఆడుతో నీకేందులేమ్మా ఏమన్నావు నేనే ఉన్నాను గురువు అన్నాను అంతే కదా గురువు గులామ నాకెందుకు కిలో కందిపప్పు అరకిలో శనగపప్పు కట్టి త్వరగా మంచి జోరు మీద ఉందే పిల్ల పిల్ల గిల్ల అన్నావంటే పళ్ళు రాలుతాయి పోటి నుంచి వెళ్ళిపోకు బాగుండదు ఏమిటా పాడు పనులు పాడు పనులు కాదు ఇందులో మంచి బెస్ ఉంది ఇది ఇనుని లాగేస్తుంది నేనేమైనా ఇనుకులు కనుక్కున్నావా నువ్వు కాదు నీ మనసు ఇను లాంటిదిగా నేను ఇలా అన్నాను అలా వచ్చేస్తాను అందుక నన్ను ఇలా లాగుతోంది తెలిసిందా మరి ఇంకా లాగుతుంది నిజంగా క్రమతడి కొట్టావా అయితే ఇగో ఈ చంపిన కొడుకుడే కుడే ఏమిట్రా బాకీలు వసూలు తీసుకురామంటే ఏమిటా ఊరు ఊరు ఓ వెళ్ళు ధనం ఉందండి ఉందా మా డాన్స్ నేర్చుకోడు కట్టిపెట్టు రామారా
ఇప్పుడు నువ్వు తేలిగ్గా నాట్యం చేయొచ్చమ్మా. ఏదమ్మా నువ్వు చేతి చూపించు. వన్ టూ తగ్గిన దీన తగదీన దీన తగ్గిన దీన తగదీన దీన తగద తిట్టు తగిన తిట్టు తగిన 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 తిట్ట దిమిత కిడ తగ తలంకు తగ 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 దిగడటం తిట్ట దిమిత కిడ తగ తలంకు తగ 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 దిగడటం తిట్ట దిమిత దిమిత కిడ తగ తగిన 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 అది అట్లా చెయ్యాలి. ఒక్కసారి చూస్తే చాలా చక్కగా నాట్యం చేస్తుంది. రేపు శ్రీరామణ ఉత్సవాల్లో మీ ఇద్దరు చక్కగా నాట్యం చెయ్యాలమ్మా. అమ్మా లత మామయ్య వాళ్ళు వస్తారు, కాస్త చూస్తుందమ్మా. అలాగేనమ్మా. అత్తయ్య గారికి భోజనానికి వచ్చాం, అల్లరి చేయకూడదు. ఏది తెలిసిందా? ఏమన్నానా? నేను ఇంకా చిన్నపిల్లలా చెప్తారా నేను? సరిపోదా తండ్రి అన్నయ్య కూర్చోండి. రాజా నువ్వు ఈ కుర్చీలో కూర్చోవు. హెడ్ కానిస్టేబుల్ కుమారుడివి, ఆనక పెద్ద సిఐడి ఆఫీసర్ కావలసిన వాడివి, చోటు ఎరిగి బయట ఉన్నారు. ఏది తెలిసిందా? అన్నయ్య నీలాంటి తత్వం గల వాళ్ళు చాలా అరుదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాం. పిచ్చి తల్లి, జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటాం. ఎన్ని పోయినా ఏది పోయినా బ్రతకాలనే కాంక్ష, దాని మీద అపేక్ష, అందులో ఉన్న సంతోషం, వీటిని మాత్రం పోగొట్టుకోకూడదమ్మా. అదేమిటమ్మా వాళ్ళ రథం నుంచో పెట్టి మాట్లాడుతున్నాం. రండి రాయన, కాళ్ళు కడుక్కుందరు కానీ. పర్వాలేదు, ఉంచుకో. ఏమిటమ్మా ఇన్ని నొడ్డించారు? మళ్ళీ మళ్ళీ అన్నయ్యకి ఎక్కడ పెట్టాల్సి వస్తుందో అని సాలుకు సరిపడా ఒకేసారి ఆదరణ చూపిస్తున్నారా? అదేమిటి బాబు, ఆనాడు దేవుళ్ళ ఆదుకున్నావు కొంప గోడు చూపు. తెగిపోయిన గాలిపటాల్లాంటి మా జీవితాల్ని ఒక ఒడ్డుకు చేర్చావు నాయన. అవునన్నయ్య, ఆనాడు మీరే ఆదుకోకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళం. ఏమిటో తల్లి, ఇదంతా మీ ఆపేక్ష. మరో రెండు గార్లు వడ్డించమ్మా. రాజా ఏమిటి ఆలోచిస్తున్నా? నేను కూడా తప్పిపోయిన భార్య బిడ్డల కోసం ఇలాగే పేపర్లో ప్రయత్నిస్తే వాళ్ళు దొరకరు సరిగదా, నీ బ్రతుకు బయటపడుతుంది. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో. క్యారియా, ఈసారి వారం ఒక రోజు ముందే వస్తాలే అమ్మా. శాంతమ్మ గారు. అత్తయ్య, ఆ చిల్లర కుట్టాయి వచ్చేలా ఉంది, ఇది ఇచ్చేసి జమ కట్టుకోమని చెప్పండి. శాంతమ్మ గారు, అంతా కులాసైనా? ఏదో నాయన ఇలా ఉన్నాం, కూర్చోండి. పర్వాలేదండి. మీరు ఇంటికి వచ్చి అడిగే వరకు బాకీ తీర్చలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను. ప్రస్తుతానికి ఇది జమ కట్టుకోండి. నేను ఎందుకు రాలేదమ్మా? మీరు అందుకు రాకపోయినా గడపలోకి రాగానే ఇవ్వటం మా ధర్మం. సరే అనుకోండి, నేను అసలు వచ్చింది మీ లతను అడగడానికి. క్షమించండి, లత పెళ్లి సంగతి మేము అసలు ఆలోచించుకునే లేదు. అయినా తొందర ఏమొచ్చింది? భలేవారండి, సంబంధం కోసం అనుకున్నారా? మీ అమ్మాయి మా అమ్మాయి. అవును బాబు, చాలా సావాసంగా ఉంటారు. అందుకే మా అమ్మాయి చెప్తుంటుంది ఎంతో బాగా డాన్స్ చేస్తుంది, డాన్స్ మాస్టర్ కూడా చెప్తూ ఉంటారు. మీ మాటలు ఏమిటో నాకు అర్థం కావటం లేదు బాబు. మరేం లేదండి, రేపు శ్రీరామనవమికి మన పండిట్లో మీ అమ్మాయి చేత ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పిద్దాం. అత్తయ్య, మన అమ్మాయి చేత నడివీధిలో నాట్యం చేయించడం నాకు ఇష్టం లేదు. ఇందులో తప్పే ఉందమ్మా, పైగా దేవుడి కార్యం మన ఇళ్ళ ముందేగా. అంత కాని పని అయితే నేను మాత్రం సలహా ఇస్తానా, మీ అమ్మాయితో పాటు డాన్స్ మాస్టర్ అమ్మాయి కూడా చేస్తుంది, ఇది దైవ కార్యం కాదనకండమ్మా. పోనీలే అమ్మా, ఆయన అంతగా ప్రాధేయపడి అడుగుతున్నారు. సరేలే బాబు. సంతోషం అమ్మా, నా మాట దక్కించే వస్తారమ్మా. నమస్కారం. Thank you.
కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. ఈవేళ ఏదో దారి తప్పొచ్చినట్టున్నారే. దేవుడు తెలుపు అలా అన్నా. దారి తప్పడం మాట తప్పడం మన వంశంలో లేదు తెలిసిందా? అయినా మా మీద మోజు తగ్గిందిలేండి. మోజ నీ మీద? ఎంతైనా పాత బంగారం పాత బంగారమే. పది రూపాయలు తప్ప త్వరపాటునైనా పచ్చ నోట్ చేతులు పెట్టు కాదు కదా. పచ్చ నోట్ల అసలు వ్యాపారాలు డాలగా ఉన్నాయి. కంట్రోళ్ళు నీకు తెలియదే ఉంది. అయినా నువ్వు ఒక ఉషామిషన్ కొనుక్కుంటానంటే నేను కాదంటానా? తెలగం తిని సత్యం ఈ శిశుని ఇక్కడ కూడా వచ్చిపడింది. నువ్వాలా సార్ నీ డ్యాన్స్ చూడటానికి ఈ రెండు కళ్ళు చాలేదనుకో. పడుచుకురాలకు అసలు మొదలే పోయి. ఈ కాలుపు పడుచు వాళ్ళకి పిల్లగాలికే మొదలుపోతాయి. అది సర్లే గాని దీనికి అసలు అర్కేసి పెట్టుకుని ఈ అతుకులు బ్రతుకులా అంతకాలంలో సార్? అసలు బ్రతుకుంటేనే భయం వేస్తుంది పిన్ని. మా అమ్మ ప్రొద్దస్తమాను ప్లాస్టిక్ బుట్టలు అల్లిన, మా నాన్నమ్మ మ్యాచ్ ఫ్యాక్టరీలో కూలి పని చేస్తున్నా, మాకే పూట కాపూట కటకటగానే ఉంది. రోజులు అలాంటివి, అందరి బ్రతుకులు అలాగే ఉన్నాయి. నువ్వైనా మీ వాళ్ళకి కాస్త సాయపడకూడదు. నాకెవరు ఉద్యోగం ఇస్తారు పిన్ని? పోనీ నువ్వు నాకు ఈ కుట్టు పని నేర్పకూడదు. ఏదో వేణిళ్లకు చండీళ్ళు అన్నట్టు నేను కాస్త సంపాదించగలిగితే పిచ్చి పిల్ల. కుట్టు పనిలో ఏం గిట్టుబాటు అవుతుంది? ఆటాపాటా తెలుసున్నా దాని. ఒక్క పూట నా వెంట వచ్చావంటే నిన్ను రూపాయలమే నడిపిస్తా. రెండు గంటలు అక్కడ డ్యాన్స్ చేస్తే సార్ నీ ముందు కురిసే పచ్చనోట్లతో పరుపులు కూడా గుర్తించుకోవచ్చు. వద్దు పిన్ని వద్దు. పచ్చనోట్లు చూసి మురిసిపోతే కాదు, పరువు మర్యాదలు చూసుకోవాలి. అవి లేకపోయాక ఆ భాగ్యం ఎందుకు, ఆ బ్రతుకెందుకు? పిచ్చిదాన్, భాగ్యం ఉంటే పరువు ఉన్నట్లే. వాళ్ళనెవ్వరూ పల్లెత్తు మాట అనలేరు. కాలం అలా ఉంది. ఉంటే ఉందిలే పిన్ని, పది మందిలో నాట్యం చేసి సంపాదించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మా అమ్మ నాన్నమ్మ అసలొప్పుకోరు. ఇది కాస్త పుట్టే పిన్ని, నేను వెళ్ళాలి. సరే నే ఇష్టం, కావాలని కష్టాల్లోనే ఉంటానంటే ఎవరేం చేస్తారు? ఏమా లత ఇంకా రాలా? రాలేదు అత్తయ్య. ఎందలాడే ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా లక్ష్యం లేకుండా పోయింది దానికి. పోనీలే అమ్మా, చిన్నతనం ఆడపిల్ల. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎటు గడప దాటానికి వీల్లేదు కదా. పుట్టింటి దగ్గర ఉన్న 4 రోజులైనా నవ్వుతూ ముచ్చటగా తిరగని. మీ గారాబంతో దానికి మరీ పెత్తనాలు ఎక్కువైనాయి. ఇదేంటి, నైట్ డ్యూటీ ఉందన్నావుగా, ఇంకా వెళ్ళేదా? ఏ నేనేం చేశాను? ఏం చేయడం? నువ్వు చేసిన నాట్యం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆ ఆనందంలో తేలిపోతున్నట్లే ఉంది. నీ రాగంలోని అనురాగం, నీ నాట్యంలోని వయ్యారం, నీ కళ్ళల్లోని సౌందర్యం నన్ను పులకింపచేస్తూనే ఉన్నాయి. నిన్ను అభినందించడానికి నాకు మాటలు చాలటం లేదు. చాలు చాలు, ఈ మాటలతోనే 3 పేటల ముత్యాల హారం కూర్చావుగా. ఎప్పుడు ఎగతాడే గాని నీ మనసులో ఉన్న మాట చెప్పవు కదా. ఓహో, అబ్బాయి గారికి ఏవో కొత్త కొత్త ఆలోచనలు చిగురుస్తున్నట్టున్నాయే. అవును గాని నీతో ఏకాంతంగా మాట్లాడాలి. మా ఇంటికి వెళ్తారా? తర్వాత వస్తాలి. అమ్మ వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చీకట్లో ఏమిటి నీకోసం? ఏట్లో దూకమన్నా దూకుతా. అబ్బో చాలా ధైర్యం ఉంది. నువ్వంటే నాకు ఎంతదో నీకు తెలీదు. నువ్వు అంటే చాలు. ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. చేసుకుని చేసుకుని 3 అంతస్తులు మేడ కట్టిస్తా. పెద్ద కారు కొంటాను, నీ మెళ్ళో ఇన్ని నగలు దిగంతనంతే. అయితే మీ ఇనపెట్టి ఖాళీ. మా ఇనపెట్టి ఖాళీ అయినా సరే, మా అయ్య దివాలా కొట్టినా సరే, నా దిగులంతా మన పెళ్లి గురించే. అయితే ఒక పని చెయ్యి. ఒక పని అండి, 100 పనులు చేస్తాను. నేను పుట్టిందే నీకోసం. ముక్కు మూసుకొని 3 నిమిషాలు ఉన్నావంటే నీకు ఇంకే దిగులు ఉండదు. 3 నిమిషాలు అండి, 3 రోజులు ఉండమని ఉంటాను. అయితే ఉండు, నే వస్తా.
ఏమిట్రా ఒరే 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 ముక్కు మూసుకుని నడుస్తుందిరా ముద్దు ముఖం ముక్కు మూసుకుని మూడు గడియలు ఉంటే ఏదిగులో ఉండదని లత చెప్పింది ముక్కు మూసుకుని ఏడవలసిన కర్మ నీకేం పట్టిందిరా దానికి ముక్కు తడవేయాలి కానీ కాబోయే పెళ్ళని చెప్తే కావద్దనుకున్నాను నాకేం తెలుసు రే ఇన్ని ఏళ్ళు వచ్చాయి నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా పెద్ద అయిన తర్వాత వస్తుందని నువ్వేక చెప్పావు చిన్నోరమి నిన్ను పిచ్చోడు చేసి ఇష్టం వచ్చినట్టు అలా ఆడిస్తుంది నేనేం పిచ్చాను కదా నువ్వే పిచ్చాడు రే నిజంగా ఆ పిల్లని నీకు పెళ్లి చేసుకోను ఉందా లేకపోతే ఏడుపెందుకు అయ్యా అత్తమాను రాజా కొడుతుంది ఆడుతున్నాడని ఆట నేను కట్టిస్తాను రా ఆ రాజాని మన ఇంటి అల్లుని చేస్తాను ఆ లతని నా కొడలుగా చేసుకుంటాను సరేనా నువ్వు చెయ్యాలనే నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను రే ఇక్కడ ఎత్తి కొడతావా కాళ్ళ కొడతానా ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్ల చేసుకోలేదు పిల్ల ఇంటికి రాగానే విసుక్కుంటావే లక్ష్మి అమ్మేంటంత కోపంగా ఉంది నాయనమ్మా కోపం కాదు తల్లి ఈడు వచ్చిన పిల్లవి ఇదివరకట్లా బయట పొరుతుపోయేదాకా తిరగకూడదు ఇంటికి వస్తుంటే దారిలో రాజా కనిపించాడు నాయనమ్మా పెళ్ళిడు వచ్చిన పిల్లవి పొద్దుపోయే వరకు మగపిల్లలతో ముచ్చట్లేమిటి ఇంకా నీకు సిగ్గెప్పుడు వస్తుంది సిగ్గా రాజా దగ్గర సిగ్గెందుకు మేము చిన్నప్పటి నుంచి దతిగా కాదు నాయనమ్మా చిట్టి తల్లి ఇదివరకట్లా చనువుగా తిరగకూడదు దీపాలు పెట్టక ముందే ఇంటికి చేరాలి హో సింతేగా నేను వచ్చిన తర్వాత దీపాలు పెడితే సరిపోతుందిగా అప్పుడు అమ్మకు కూడా కోపం రాదు చాలే ఊరుకో వసపెట్టలా వాగడం తప్ప ఏమీ తెలియదు ఆడపిల్ల పెళ్ళే కాపురానికి వెళ్లే వరకు కన్నవాడికి ఎంత భారమో తెలుసా లక్ష్మి అభోశుభం తెలియని దాంతో ఎందుకు ఆ మాటలు పదహారేళ్ళు వచ్చిన ఎందుకు ప్రౌడ్ జారిపోయినా సర్దుకోవడం చేత కాకపోయాక చూడు నాయనమ్మా ప్రతిదానికి ఏదో కాస్త ప్రౌడ్ జారింది ఇంట్లో ముంచిపోయింది తప్పే తల్లి అలా అనకూడదు ఆడవాళ్ళకి సిగ్గు శీలం పౌట జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఉంది అదంతా ఒప్పించి చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు పౌంట్లే వేసుకోవటం లేదు వారికేం తక్కువైంది ఎవరిష్టం వారిది మనకి పవిత్రమైంది కనుకనే భర్త కుంగుకి ఈ పౌట్ చెంగు ముడివేస్తారు అదే భార్యాభర్తల పవిత్ర బంధం సరేలే ప్రతిదానికి ఒక పురాణం చెప్తా అదిగో ఆంధ్రలక్ష్మి వద్దంటున్నది బొత్తిగా భయం లేకుండా పోయింది రేకు అయిన దానికి కాని దానికి ఎప్పుడు ఇలాగే కేకలేస్తుంటా రాజాను చూడు వాళ్ళ నాన్న ఎంత ఇదిగా చూసుకుంటాడు మా నాన్నే ఉంటే నన్ను ఒక మాట అయినా అందించేవాడా అమ్మా లత విధి ఒక విషవలయం విషాద కథలకు అది నిలయం విషాద కథలకు అది నిలయం విధి ఒక విషవలయం విషవలయం
మగచేను చెదరిన గూవలు చివరికి గూటికి చేరేనా అంతులేని అజ్ఞాతవాసం ఏ నాటికైనా తీరేనా మమతలు నిండిన మా కాపురమే మళ్ళీ నేను ఇంకా ఇన్స్పెక్టర్ కాలే శేషవతారం గారు సబ్ ఇన్స్పెక్టర్ నే ఇంకా నయం మా అయ్య అసలు మిమ్మల్ని అమీషన్ అందాం అనుకున్నాడు నోరు మీద కమిషనర్ కాకపోతే గవర్నర్ అంటారు అయ్య దర్జా ఆయన టీవీ నీకెంత వచ్చిండ్రా ఇంతకీ మీరు వచ్చింది మిమ్మల్ని అందామని కలుసుకుందామని ఎందుకు చుట్టరికం కలుపుకుందామని అది చూడు బాబు నేను అనకూడదు కానీ మా ధనం ఉంది అందానికి భూలోక రంభ అనుకో దాన్ని చేసుకుందామని ఎంతమంది ఎగబడుతున్నారో నేను చెప్పలేను చెబుతూనే ఉన్నారుగా కానివ్వండి అయ్యా రే 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 అనుకోనప్పుడు ఒకలా అడ్డు రావురా జిడ్డు సన్నాసి వాళ్ళందరినీ కాదని నేనే స్వయంగా వచ్చానంటే అందులోని కిటుకు నువ్వు ఉండరా సంబంధాలు వచ్చాయి కదా అని చటుకుని ఒప్పుకుంటావా అందులో మంచి చెడ్డ చూడొద్దు ఈ గొడవ అంతా నా దగ్గర ఎందుకండి చూసావరా పెళ్లి మాట ఎత్తేసరికి ఎంత సిగ్గుపడుతున్నాడు మరి నాకెప్పుడు వస్తున్నాయా సిగ్గు ఓర్మిరా మానుబిల్ మొహనుకున్నారా పూర్వం దొంగలకు పెద్ద పెద్ద మీసాలు ఉండేవి ఒంటి నిండా నూనె రాసుకుని చెడ్డీతో నల్లగా నిగనిగలాడుతూ ఉండేవారు వాళ్ళను చూడగాలని దొంగలను తెలిసిపోయేది ఈ రోజుల్లో దొంగలకు మీసాలు లేవు ఉన్నా చాలా చిన్నవి మంచి క్రాఫ్ తెల్లటి బట్టలు జరియంచు కండువా వేసుకుని దొరల్లాగానే తిరుగుతూ ఉంటారు అంతా ఘరామా పెద్దల్లాగానే చలామణి అవుతున్నారు నమస్కారం కూర్చోండి సరిగ్గా సమయానికి వచ్చారు మీలాంటి వాళ్ళ గురించి రాస్తుంటేను చదువుతున్నాను అదేంటి నా గురించి పోలీసు పుస్తకాలు కూడా ఎక్కింది ఏంటి మూటేసుకొచ్చావు మరేం లేదు మా అమ్మాయి ధనం చూసావు దానికి వల్లమాలని సిగ్గు నోర్పి ఏం చెప్పలేదు అన్ని కడుపులోనే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏ డాక్టర్ కన్నా చూపెట్టకపోయావా అది ఎవరో జబ్బేమో మాత్రిస్తే నయమవుతుంది ఏది తెలిసిందా బాలేవాడు బావా నీతో కయ్యమే గాని బియ్యం కుదరటట్లేదే ఇదిగో శేషాతారం బావా ఈ డొంక తిరుగుడు మాటలు గట్టిపెట్టి అసలు ఎందుకు వచ్చావు చెప్పు ఈ మూట ఏమిటి నాకు లంచం కాదు కదా లంచం కాదు బావా లాంఛనం ఏదో అమ్మాయికి పెళ్లి చేద్దామని మీ అమ్మాయికి పెళ్లి చేస్తుంటే నాకు లాంఛనాలు ఎందుకయ్యా ఈ పేటలో పెళ్లిళ్ళు చేయకూడదని నేను రూల్ పాస్ చేయలేదే చూడు శేషావతారం ప్రభుత్వం కూడా పెళ్లిళ్ళకే అభ్యంతరం పెట్టలే పిల్లల కంటే మాత్రం కాస్త కష్టపెట్టుకుంటున్నారు వెళ్ళి నీ కూతురు దర్జాగా పెళ్లి చెప్పు మా తెల్లయ్య పెళ్ళవగానే నేను లతని పెళ్లి చేసుకుంటాను నువ్వా లతను పెళ్లి చేసుకుంటావా ఇదిగో ధర్మే బావా మా అమ్మాయిని మీ అబ్బాయిని చేసుకోమని అడగడానికి వచ్చాను అందుకే ఈ సొమ్ము లాంఛనంగా తెచ్చాను సరిపోయింది రేపు పోలీస్ అధికారిని అల్లుడైతే దొంగ తూకాలు తప్పుడు పద్దులు సరిచేసి పోతాడని భలే ప్లాన్ వేసావయ్యా రామరామా ఇప్పుడు అలాంటివన్నీ తప్పు చేశాను అవును మా నాన్న తక్కడి కింద సూదంటరాయి పెట్టడం ఎప్పుడు తీసాడుగా సూదంటరాయి తీసినా సోడా గ్యాస్ పోసినా ఏం చేసినా ఈ సంబంధం మాత్రం కుదరదు అదేంటి బావా
నేను కట్న ఇవ్వలేను వాన్నా తాహత లేని వాన్నా చెప్పు. రే విరునాగన్న, మా అబ్బాయి సంబంధం ఎప్పుడో కుదిరింది, ఇప్పుడు చెప్పేవే లత మా లక్ష్మి కూతురు ఆ అమ్మాయి. ఓహో అదా విషయం, కూతురు ఏమో నీ కొడుకు, తల్లి ఏమో శేషోత్తరం. నీచురా, నోటికి ఎంత వస్తాను పడతావా, మళ్ళా ఇటువంటి మాట అన్నావు నీ నాలుగ తీరేస్తాను. పారిశ్రమ ఏమంటారు, వెళితే చేయి చేసుకుంటాడా ఈ శేషాధారం అంటే అంత చేతగా అనుకుంటున్నాడేమో చూస్తాను. ఆ సంబంధం ఎలా కుదురుతుందో అది చూస్తాను. దెబ్బ బాగా తగిందయ్యా, అయినా పోలీస్ తరమైన తోడు మనకి ఇండియా నన్నది ఆరోపణలో కొట్టుకుంటూ గాడి తగ్గి చేసిందిగా. నోరచ్చామంటే నరికి పోలేదు కదా, మళ్ళీ ఇక్కడ అడుగు పెడితే నా మీద అయ్యా అయ్యా అన్నయ్య వెళ్ళిపోతున్నారు ఆపయ్యా. లక్ష్మి, లత ఎక్కడికి వెళ్ళిందమ్మా? అన్నయ్య గారి తోటకి మామిడికాయల కోసం వెళ్ళిందను. మా కోడల పిల్లనా? మాటల్లోనే వచ్చారు. మీకు 100 ఏళ్ళు ఆయుష్ అన్నయ్య. చూస్తా బాబు. ఎందుకు తల్లి, పెన్షన్ పుచ్చుకోవడానికా? ఇప్పటికే పోలీసు ముండా కొడు కరుకోట కొడు తొందరగా పోతే బాగున్నాను అనుకుంటున్నారు కొంతమంది పెద్దలు. అదేమిటి నాయన, ఎవరో ఏడిస్తే మాత్రం నువ్వు బాధపడటం దేనికి? అవునన్నయ్య, రాజా చేతికి ఎంత వచ్చాడు, మనం ఆశించినట్టుగా ప్రయోజకుడు అయ్యాడు. వాడిని ఒక ఇంటి వాడిని చేసి కృష్ణారావు అంటూ కూర్చోవాలనుంది. ఏది తెలిసిందే? అదేమంత పెద్ద విషయం అన్నయ్య, రాజా లాంటి బుద్ధిమంతుడికి పిల్లనివ్వడానికి ఎలాంటి వాళ్ళైనా ఎగిరి గంతేస్తారు. చెలమ మన వాడు కనుక మనం మురిసిపోతున్నాం కానీ అవతల వాళ్ళు ఇష్టపడద్దు. ఎందుకు ఇష్టపడరన్నయ్య, విద్య వినయం అందం చందం అన్నీ ఉన్నవాడు, కళ్ళకద్దుకుని ఎవరైనా ఈ సంబంధం చేసుకుంటారు. ఎంతకీ పిల్లలు చూసావా నాయన? చూశానమ్మా. పోలీస్ కానిస్టేబుల్ కొడుక్కి అంత గుణవంతురాలు అంత మంచి సంబంధం అవుతుందా? అవతల వాళ్ళు అంగీకరిస్తారా లేదా అని అనుమానం పడుతున్నాను. అదేదో విను, ఇప్పుడు ఒకటే గోన కాకి గోన. చెప్పండి అన్నయ్య, ఎవరా అమ్మాయి? చెప్పనా? చెప్పునాయన. గుణవతి శీలవతి అయిన చెల్లెలు లక్ష్మి కూతురు లత. ఏమిటి బాబు నువ్వు అనేది? అవునులే, పోలీసు వాడు కొడుకు ఎందుకు ఇస్తారా మమ్మీ బంగారు బొమ్మను? అన్నయ్య, దేవుడు దిగొచ్చి వరం కోరుకోమన్నా, ఇంతకన్నా మించిన వరం కోరుకోమన్నయ్య. ఇంతకు మించిన పెన్నిది మేము ఆశించాం బాబు. నిజంగా నేను అంత అదృష్టం ఉంటుంది? నువ్వు కాదు నాయన, నేను నా కోడ నా మనవరాలు వచ్చి స్వర్గానున్న నా కొడుకు మేము నాయన అదృష్టవంతులు మేము. అన్నయ్య, మేమంటే నీకెంత గౌరవం. పిచ్చి తల్లి, మనిషి మనిషిగా బ్రతకలేని ఈ రోజుల్లో దేవతల లాంటి మనుషుల మధ్య మసలడం కన్నా గౌరవం ఇంకేముంటుందమ్మా? నా ఇంటికో దీపం కావాలని చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న నా కొడుక్కి ఒక అన్నపూర్ణ ఆదరణ లభించాలని లతన్న కోడలుగా వింటేనే తుల్లి తుల్లి పడతావే, మూడు ముళ్ళు వేసే వేళ ముడుచుకుపోతావు, సిగ్గుతో బుగ్గలో ముద్దులు చిలికేవో.
వైపు చూస్తావు తేలి తేలి వస్తావు పెళ్లి మాట వింటేనే తుల్లి తుల్లి పడతావే మూడు ముళ్ళు వేసే వేళ ముడుచుకుపోతావు రెండు దీపం సగమైతే రెండు మనసులు ఒకటైతే ఎన్ని తలపులు రేను ఎప్పుడు తెల్లవారేను పెళ్లి మాట వింటేనే ఒళ్ళు చల్లు మంచుంది మూడు ముళ్ళు వేసే వేళ ముద్దబంతి నవ్వుతాను తీవే నీవైతే ఇంచి దీపం నీవైతే ఇంచి పాపం నీవైతే ఎన్ని చంద్రకాంతులు ఎన్ని పులకరింతలు ఎన్ని చంద్రకాంతులు ఎన్ని పులకరింతలు బాగుంది త్వరలో ఇల్లు పెడతావు పో అలా గుడ్ల మీటకి నుంచి చూస్తావారా అబ్బి గెలుపు నీదేలే శత్రువు పుత్రుడా పుత్రుడా అంటూ కలవరించి కలవరిస్తాడులే అయ్యి బాబాయ్ అయ్యతో దెబ్బలాడు వచ్చేటట్టు తెలిసిపోయిందే మీకు అవురా కర్ణ పిశాచి ఉందిరా నీ యోగం అంతా చెప్పగలను బాబాను నా దగ్గర 30 వేసులు చెప్పండి బాబు ముడుపు ముందు పెట్టు మతం వేసి కూర్చో ఆ చెయ్యి ఇలా ఇచ్చుకో ఏమి చెయ్యి ఓహో ఏమి జాతకం ఈ జాతకుడు వచ్చిన నువ్వు చేసే భవంతులో తిరుగుతాడు నాయన అంత పెద్ద ఇల్లు కొట్టనా ఎట్లా మాట్లాడ అంత పెద్ద లోగిల్లో రోజు ఆతిథ్యంలో వందలాది మంది సుష్టిగా భోంచేస్తారా నిజంగానా చల్లటి దుస్తులు బంగారు పళ్ళాలు నాణ్యాల మోత ఓహో ఓహో ఏమి చెయ్యి ఏమి చెయ్యి మనం రాజయోగం వాడా రాజయోగమేమి రా రాజబాబు యోగమే ఉన్నదిరా అయితే అది లభించాలంటే ఏ చెప్పవాలి గురి ముక్కుకు సూ సూటిగా వెనక్కి తిరుగుతూ కూడా పో ఏమిటి అలా చూస్తావు ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో నేను ఉంటానని జ్యోతిషుడు చెప్పాడు నాకు అలా చెప్పాడు అట్లాగా రా చెప్తా ఏంటది రా చూపిస్తా అంటే ఈ బిల్డింగ్ మీడియం మాట అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఉంటుండే ఆమ్లెట్ ఎక్కిరిపిస్తున్నావా జగత ఏం కావాలో చెప్పు నీకు నచ్చేనా నాకు కూడా నచ్చే ఏమనుకో బాబు అదే ఏం కావాలి పుట్టింగ్ నువ్వు కూడా తెమ్మంటారా హ్మ్
పోలే, ఈసారికి నేను సత్తానుగా. బిల్లు మూడు రూపాయలుగా పైగా ఇదెందుకు? ఇది మరి నాకు టిప్స్ ఇవ్వాలిగా. అత్తయ్య ఇవాళ పెద్దలాడి వచ్చేసరి మాట్లాడి అత్తయ్య. ఏడుస్తా ఎందుకు నాయనమ్మా? నాకు చూపు తగ్గిపోయిందని పళ్ళు నుంచి తీసేశారు. మన కష్ట సుఖాలతో వారికేం పని? మన పేదరికం మన బాధలు వాళ్ళకెలా అర్థమవుతాయి? నాకేం పాలుపోకుండా ఉంది లక్ష్మి. ఇన్నాళ్ళు ఏదో ఇద్దరం కష్టపడి కాలు చెయ్యి కూడా తీసుకున్నాం. పిల్లక మూడు ముళ్ళు పడే వరకైనా ఏ ముప్పు రాకుండా ఉండకూడదు. మీరు బాధపడకండి అత్తయ్య, కడుపు కట్టుకునేనా ఈ పెళ్లి ఘనంగానే చేద్దాం. అదేంటమ్మా, వాళ్ళకి కట్నం ఇవ్వక్కర్లేదుగా. కట్నం ఇవ్వకపోయినా కనీసపు లాంఛనాలన్నా జరపకపోతే వారి గౌరవానికి భంగం తల్లి. నువ్వేం దిగులు పడుకున్నాయనమ్మా, ఇక నుంచి నీ పని నేను చేస్తాను. వార్త చెప్పి నాకు ఆ పని ఇప్పించు. వద్దమ్మా వద్దు, నిన్ను ఇప్పుడు పల్లెకు పంపితే మాకు పరువే ఉంది. ఇందులో తప్పే ఉంది? నాలాంటి ఆడపిల్లలు ఎందరూ ఉద్యోగం చేసి సంపాదించడం లేదు. వాళ్ళ సంగతి వేరమ్మా, పెళ్లి నిశ్చయమైన తర్వాత నువ్వు పరాయి సొత్తువు గాని మా సొత్తువు కాదు. నిన్ను పల్లోకి పంపితే లోకం ఊరుకుంటుందా? లోకానికి భయపడి ఆకలి చంపుకోగలవానాయనమ్మా? ఆకలి చంపుకునైనా అభిమానాన్ని కాపాడుకోవడం ముఖ్యమమ్మా. నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, ఎలాగో అలా మేమే కష్టపడతాం. అమ్మా మీరింక నా కోసం కష్టపడితే నా మీద ఒట్టే. కన్ను కడుపు ఎంట పెట్టి కాపురానికి వెళ్ళాల్సి వస్తే నాకు అసలు పెళ్ళే వద్దు. అమ్మా అమ్మలా గారా, ఏంటి ఇలా వచ్చావు? కొత్త జాకెట్ ఏమైనా కుట్టు పెట్టాలా? కాదు పిల్లి, నీ సాయం కోరడానికి వచ్చాను. నా సాయమా? అవును పిల్లి, నువ్వు ఇప్పిస్తానన్న పని ఇప్పుడు ఎలాగైనా ఇప్పించాలి. నీకు ఇష్టం లేదమ్మాగా? ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు కష్టాలు గట్టెక్కి ఉపాయం చూసుకోవాలిగా. మా అమ్మకు సుస్థిగా ఉంది, మా నాన్నమ్మ నౌకరీ పోయింది, పైగా చూపు కూడా తగ్గిపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలనుకున్నారు. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. అంత ఇదిగా ఉంటే ఐదో పదో నేను సర్దుతానులే. ఎందుకు లేపింది? తీర్చగల తావుతు లేనప్పుడు తీసుకోవడమే తప్పు. అయినా చిల్లరప్పులతో ఎన్నాళ్ళనే ఇల్లు గడుపుకోగలం. నువ్వు ఎలాగో అలా ప్రయత్నించి నాకు పని ఇప్పిస్తే. నీకు సాయపడగలిగితే నాకు అదే 10,000. రాత్రికి వచ్చావంటే నిన్ను అక్కడ తీసుకువెడతాను. రాత్రికా? చీకటి పడితే నన్ను మా వాళ్ళు గుమ్మం దాటి వెళ్ళనీరిపింది. సరైన ఇష్టం, దానికి నేనేం చేయను. నాట్యం చేయాల్సింది రాత్రులే గాని పగలు కాదు. నువ్వే ఆలోచించుకో, మీ నాయనమ్మకి నిరుద్యోగం, మీ అమ్మ సుస్థి, ఇవన్నీ బాగా ఆలోచించుకో. Thank you.
పడురా అలలు కదలగా ఉనికి పడురా అలసంద మామను తిలకించగానే నిలువెల్ల తులసి ఇంటికెళ్ళిందేమోనని కబురు చేశాను కూడా. చాలా పొద్దుపోయింది, ఇంకా పడుకోలేదు. ఏమిటో నిద్ర రావటం లేదు లక్ష్మి. బ్రతుకన్నంతా కారు చీకటిగా ఉంది. ఇక మీదటి రోజులు ఎలా గడుస్తాయో తలుచుకుంటేనే భయం వేస్తుందమ్మా. భయపడి చేసేదేముంది అత్తయ్య? లక్ష్మి, జ్ఞాపకం ఉందా 10 ఏళ్ల క్రితం దీపావళి పండగ రేపనక సరిగ్గా ఇదే రోజు వాసు మనకి దూరం అయినాడు. ఎందుకత్తయ్యా, అవన్నీ జ్ఞాపకం చేసుకున్న కొద్ది గుండె చెదిరిపోవటం తప్ప లాభమే ఉంది. అది నిజమేనమ్మా, కానీ వాసు ఇప్పటికీ బ్రతికున్నట్లే నా కళ్ళల్లో మెదులుతున్నాడు. అత్తయ్యా, అద్భుతం, అమోఘం, అమూల్యమైన ఈ రత్నం ఇన్నాళ్ళు ఏమూల పడి ఉందో. నా నాట్యం మీకు నచ్చిందా? నాట్యమే కాదు, నీ రూపు, నీ చూపు, నీ వయస్సు, నీ సొగసు మెచ్చి ఇచ్చే ప్రతిఫలం. పొరపాటున ఎక్కువ ఇచ్చినట్టున్నారు. నీలాంటి కన్యపిల్లలకు ఇలా ఇవ్వటం నాకు అలవాటే కానీ పొరపాటు కాదు. మీరనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అర్థం చేసుకోలేని ఆ ముగ్ధత్వంలోనే ఉంది నీ అందం, నా ఆనందం. ఏంటిది, వదలండి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడికి వచ్చిన కన్నపడుచులు ఎవరు? తెల్లవారందే వెళ్ళా. పిన్ని తిలకం, పిన్ని తిలకం అన్ని నాకు చెప్పే వెళ్ళి. ఒట్టిది, అంతా ఒట్టిది, పొద్దులా ప్రవర్తించుకో, జాగ్రత్త, అందరి కేకెట్ నీ ప్రభు బయటపడతా. ఈ బెదిరింపులకెళ్ళే దేవుడి దిగి వచ్చిన నేను రక్షించను. ఐఎమ్ సారీ. బాబుగారు, బాబుగారు, నన్ను రక్షించండి బాబుగారు, ఈ దుర్మార్గుడి చేతుల నుంచి కాపాడండి. నీ బాబు వచ్చినా తప్పించలేడు బాబుగారు. ఇదంతా ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించుకోవాలి బాబుగారు. నాకు ఏది తెలియదు బాబుగారు, నీచుడా, నీ డబ్బు వద్దు, ఏమొద్దు. మోహన్ బాబు, పాప అమాయకులు అలా వదిలిపెట్టు. నువ్వు అనవసరంగా జోక్యం కలిగించుకో, వెళ్ళక్క నుంచి. బాబుగారు, నన్ను వదిలి వెళ్ళొద్దు బాబుగారు. నేను పేదవాళ్ళు అయినా పరుగు బ్రతికేవాళ్ళం, నీ బిడ్డలాంటి తల్లి, నన్ను కాపాడండి బాబుగారు, నన్ను కాపాడండి. ఎడో, నేను ఉండగా నీకే పోయింది. ఏ మిస్టర్, వెళ్ళి నీ పని చూసుకో. మోహన్ బాబు, పట్టుబట్టం అంత మంచిది కాదు, వదిలేయండి. నా విషయంలో జోక్యం కలిగించుకోవడం నీకే మంచిది కాదు. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఈ అమ్మాయిని కాపాడకుండా వెళ్ళా. షరా మిస్టర్ మోహన్, ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు. గతం ముందు వెళ్ళి ఇక్కడి నుంచి.
ఆల్ రైట్ వెళ్తాను నీ రాక్షసస్థాల్లో నుంచి అమ్మాయిని తప్పించి తీసుకుని మరీ పెడతాను పద మేడం అదేనండి మా ఇంట్లో సరేనమ్మా ఇకేం భయం లేదు నువ్వు వెళ్ళు నేను వస్తా ఏమండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మా అమ్మ నాయనమ్మ మిమ్మల్ని దేవుడిలా తీసుకుంటారు ఒక్కసారి లోపలికి వచ్చేయండి వద్దమ్మా నేను అలాంటి ఆదరణకు తగను చూడమ్మా నువ్వు అలాంటి చోటుకి ఎప్పుడు వెళ్ళక అక్కడ ఉండే వాళ్ళు మనుషులు కాదు పశువులు మీరింత మంచివారు మరి మీరెందుకు అక్కడికి వెళ్తారు ఇంకెక్కడికి వెళ్ళలేక వస్తానమ్మా మీ అమ్మ పేరు లక్ష్మి మా నాన్నగారు పోయినప్పటి నుంచి ఆ కన్నీటికి అంతమే లేదు కష్టాలన్నీ మా ఇంట్లోనే గూడు కట్టుకుపోయే బాబు గారు వద్దమ్మ వద్దు ఇంకేమీ చెప్పద్దు ఇంత జాలి గలవారు ఒక్కసారి లోపలికి రాకూడదు మా అమ్మ నాయనమ్మ ఎంతో సంతోషిస్తారు కాదనకండి బాబు గారు నాయనమ్మ అమ్మ వచ్చావా తల్లి వచ్చావా నీకోసం ప్రాణాలన్నీ గుప్పిట్లో పెట్టు కూర్చున్నామే తల్లి ఎంత ఆలస్యమైంది అమ్మా ఇవాళ ఒక నీచుడు నన్ను బలవంతం చేయపోతే వేరే దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడారు నాయనమ్మ ఇరుగో అలాగా రండి బాబు రండి శ్రీనివాసుడే నీ రూపంలో వచ్చి మా బిడ్డను కాపాడాడు లేకపోతే నా చిట్టి తల్లి గతి ఏమైపోయేదో మా అబ్బాయి మాకు దూరం అయినప్పటి నుంచి కళ్ళన్నీ దీని మీదే పెట్టుకుని బ్రతుకుతున్నావు నాయన
మా బిడ్డను కన్న తండ్రిలా కాపాడిన నిన్ను కళ్ళారా చూసి అదృష్టం కూడా లేకపోయింది. శాంతమ్మ గారు ఎవరినాయనా? నేనేనమ్మా, పోలీసు రామాయణం. నువ్వా బాబు? లత ఇంటికి వచ్చిందని ధర్మయ్య గారికి చెప్పు నాయన. ఆ సంగతి కనుక్కురమ్మనే పంపించారు. మా ఎస్ఐ గారి చేతికి దెబ్బ తగలడంతో వారు రాలేకపోయారు. రాజా దెబ్బ తగిలిందా బాబు? మా లతకు రాజా అంటే ఎంతో ప్రాణం. ఏదో అంతా భగవంతుడి దయ, లేకపోతే ఎంత మంచి సంబంధం దొరుకుతుందా? అయ్యో ఇంకా నువ్వు నుంచునే ఉన్నావా బాబు? లక్ష్మి, లక్ష్మి అమ్మా, అమ్మా. ఎవరు బాబు నువ్వు? ఎవరు ఎవరు బాబు నువ్వు? ఎవరు లక్ష్మి? నువ్వు వచ్చింది ఎవరో చూడు. వారేనత్తయ్య? వారే? ఎవరు? మీ అబ్బాయి అత్తయ్య బాబు. నేనేనమ్మా, నేనే వాసుదం. లక్ష్మి మాట్లాడదే, కోపం వచ్చిందా? లేదండి, మీ చేత పదే పదే నోరారా పిలిపించుకుందామని. లక్ష్మి, కాలం జరిగిపోతుంది. అయినా సరే ఈ ఆనందాన్ని తరిగిపోలేము, ఈ కళ కరిగిపోలేము. నా సౌభాగ్యాన్ని మళ్ళీ తీర్చిదిద్దండి. లక్ష్మి, తెల్లవారేలోగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతు నేను సహించలేనండి. అలా అంటే కాదు లక్ష్మి, నేను ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏ ఎందుకు వీల్లేదు? మా కళ్ళల్లో వెలిగేది మీరు, మా మనసుల్లో మెదిలేది మీరు. మాకు మీరు తప్ప మరో ప్రపంచమే లేదు. ఏం చేయను లక్ష్మి, నేను ఇక్కడ ఉండటానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అదేమిటండి? మీరు ఇక్కడ ఉండటానికి ఆటంకాలే ఉన్నాయి. లక్ష్మి, ఈ అనురాగాన్ని తుంచి వేయలేక ఎప్పటికైనా కలుసుకుంటామన్న ఆశతోనే ఇంతకాలం అజ్ఞాతంగా గడిపాను. ఇక ఉండటానికి వీలేదు. లక్ష్మి, ఈ అభాగ్యురాలిది కాదని, కన్న తల్లిని చిట్టి తల్లిని తోసిపుచ్చి మీరు ఎలా వెళ్ళగలరండి? లక్ష్మి, నీకు తెలియదు, నేను ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? కారణం? లక్ష్మి, నేను మీ వాడిని చెప్పుకోలేని అభాగ్యుడి. నేను ఒక హంతకు పదేళ్ల క్రితం గుంటూరులో నేను గౌరీ అన్న అమ్మాయిని హత్య చేశాను. అప్పటి నుంచి పోలీసులను వెంబడిస్తున్నారు. ఇదంతా తలవం తలంపుగా జరిగింది. అయినా చట్టం నన్ను శిక్షించక మాన, నేను పట్టుబడితే ఫలితం పులి శిక్ష. ఇంకేమీ చెప్పద్దు, నేను విని భరించలేదు. లక్ష్మి, నేను చట్టానికి లొంగిపోలేక తప్పించుకు తిరుగుతున్నా. నేను ఇక్కడ ఉంటే ఇదంతా బట్ట బయలు. మీ పరువు ప్రతిష్టలు మట్టి పాలు, లత పెళ్లి కూడా ఆగిపోతుంది. ఏమండి, మీకంటే మాకివేమీ ముఖ్యం కాదు. ఏడవకులకి తన తండ్రి హంతకుడని లతకు మాత్రం తెలియనిపోతుంది. అమ్మాయి పెళ్లికి, అమ్మ కళ్ళ వైద్యానికి అంత నేను ఏర్పాటు చేస్తా. మాకేమీ వద్దండి, మాకేమీ వద్ద. ఇదింతే, నీ భర్త బ్రతికి ఉన్నాడని లోకానికి తెలియకుండా ఉండాలంటే. అమ్మా, నేను అంతా విన్నాను. ఏమైనా సరే దుర్గానికి వెళ్ళాను బాబు. నేను వెళ్ళక తప్పదమ్మా. నేను వచ్చిపోతూ ఉంటా. ఈ విషయం మాత్రం ఎక్కడ పట్టుకోవద్దమ్మా. ఒకవేళ నాకు బురుడి కొట్టలేదు కదా చచ్చ, అట్లాంటిది కదా, చాలా మంచి పుల్ల. మళ్ళీ లిల్లీ మల్లి లాంటిది. ఏంటమ్మా ఇంత ఆలస్యం చేద్దాం? నాకు ఎంత ఇదైపోతుంది తెలుసా? ఏ ఎందుక అంటే ఇదైపోయింది? నీకు అట్లాగే ఉంటుంది, నాకు ఎట్లా ఉంది తెలుసా? అన్నం తింటే ఒట్టు, నిద్రపోతే తిట్టు, కావాలంటే కొట్టు. మొన్న నిన్ను హోటల్లో చూసిన దగ్గర నుంచి. అదేమిటి మొన్న మళ్ళీ కలుసుకున్నాంగా? కళ్ళు కాయలు కాచేలా, కాళ్ళు అరిగేలా నీ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగాను తెలుసా?
అదేమిటి మా యాస్మిన్ అంటే కంపెనీ కూడా వచ్చావా? ఏం యాస్మిన్ కంపెనీయో, నువ్వు లోపలంతా దొరలు వాళ్ళ పక్కన నువ్వు కూర్చుని టక్క 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 మిషన్ ఆడి చేసావు, నేను ఎందుకు కంపెనీ నీకు? పోయిన్లే డార్లింగ్, ఆ ఉద్యోగం మానేనా? ఓ నిక్షేపణ మానే, కలో గంజు ఆ హోటల్లోనే కళ్ళు మూసుకుంటా అవుదాం. ఇదో కలవరాజు ఆటిని మొదలగా కలకాలం పోద్దాం. అబ్బో ఆసే ఇదా ఏ నిన్ను చూచితే మనసు నిలవకున్నది, కన్ను మూసి నా నిదుర రాకయున్నది. నిన్ను చూచితే మనసు నిలవకున్నది, కన్ను మూసి నా నిదుర రాకయున్నది. అబ్బాయిలకు జోరు అలాగుంటది, కొత్త పిల్లలను చూసే ఖుషి పడతది. అబ్బాయిలకు జోరు అలాగుంటది, కొత్త పిల్లలను చూసే ఖుషి పడతది. కలుసుకున్న మర్నాడు పాతోని నాడు అంత కొత్త వలేలే, కలుసుకున్న మర్నాడు పాత వలేలే. కాదంటావా పిల్ల కాదంటావా, కాదంటావా పిల్ల కాదంటావా. చూచితే మనసు నిలవకున్నది, ఆ కన్ను మూసిన నిదుర రాకయున్నది. అబ్బాయిలకు జోరు అలాగుంటది, కొత్త పిల్లలను చూస్తే ఖుషి పడుతుంది. నీ ఎర్ర బుగ్గల మెరుపు చూసి మురిసిపోయానే, కవ్వించే కళ్ళు చూచి ఐసయ్యానే. నీ ఎర్ర బుగ్గల మెరుపు చూసి మురిసిపోయానే, కాదంటావా పిల్ల కాదంటావా, కాదంటావా పిల్ల కాదంటావా. చూడు టక్కరి పిల్ల, అవునో కాదో చూడు టక్కరి పిల్ల, ఆ టక్కరి పిల్ల ఓ టక్కరి పిల్ల. ఏమంటావు బావా ఏమంటావు, ఏమంటావు బావా ఏమంటావు. నిన్ను చూచితే మనసు నిలవకున్నది, ఆ కన్ను మూసిన నిదుర రాకయున్నది. అబ్బాయిలకు జోరు అలాగుంటది, ఖుషి పడుతుంది. ఎన్నాళ్ళకు ఇంటి నిండా దీపాలు కంటి నిండా వెలుగు చూస్తున్నా అత్తయ్య. అవును తల్లి, నా కంటి చూపు పోయినా నీ ముఖం కలకల్లాటం కనిపిస్తూనే ఉందమ్మా. ఇన్నేళ్లకు మళ్ళీ ఈ పండుగ రోజు అబ్బాయి రావటం. అదిగో వచ్చారత్తయ్య. వచ్చావా బాబు? అవునమ్మా. ఏ మాటే అనుకుంటున్నావు నాయన, మీరింత మోసం చేస్తారనుకోలేదు. నేనా? ఏం చేశాను? నిన్న మీరు నన్ను గుర్తుపట్టనలేదే. మా నాన్నమ్మ మీ సంగతి అంతా చెప్పేసి. ఏం చెప్పింది? మీరు మా నాన్నకి మంచి స్నేహితులట, మా నాన్నమ్మ మిమ్మల్ని కూడా మా నాన్నలాగే చూసుకునేదట. అవునమ్మా.
చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు నాతో ఆడుకునేదాన్ని. తపాసులు తపాసులు అని మారాన్ చేసేదాన్ని గుర్తుందా? ఇవి నీకోసమే తీసుకొచ్చాను. తీసుకోమ్మా. ఏంటి మిఠాయిలు తపాసులు? వద్దండి, మా నాన్న దీపావళి రోజునే మాకు దూరం అయ్యారు. అప్పటి నుంచి ఇవన్నీ కాల్చడం మానేశాం. అవునమ్మా, మీ నాన్న దీపావళి నాడే చీకట్లో కలిసిపోయాడు. ఇప్పుడు నువ్వు వీటిని కాలిస్తే ఆయన ఎక్కడున్నా చూసి సంతోషిస్తాడు. నీకెలా తెలుసు? అందుకని నాకంతా తెలుసు. అవునమ్మా, కాల్చు, బాగా కాల్చు. నిజంగా ఇవాళ మీ నాన్న చాలా సంతోషిస్తాడు. అవునమ్మా, అందరం కలుద్దాం. నువ్వు, అమ్మ, నాన్నమ్మ, నేను. ఎన్నేళ్ళ చూశానమ్మా మీ ఇంటి నుండి అయితే దీపాలు వెలగటం, మీరంతా సంతోషంగా ఉండటం ఏదో విశేషం ఉన్నదన్నయ్య. మా లత పెళ్లి నిశ్చయం అవడమే విశేషం, అదే మా సంతోషం. ఇన్నాళ్లకు మా బాబు మళ్ళీ తిరిగి రావడమే మాకు పండగ. అత్తయ్య, బాబంటే అదే బాబు, మా లత బాబాయ్. నాకు మా వాసు లాంటి వాడు. ఈ పండక్కి లతకెంతో ఆప్యాయంగా అన్ని కొనుక్కొచ్చాడు ఆయన. చాలా సంతోషం. నేను తెచ్చిన స్వీట్స్ కూడా తీసుకోమ్మా. చూడాయన, ఈయన పోలీసు హెడ్ గారు ధర్మయ్య. ఈయన సాయం లేకపోతే అప్పుడు ధర్మయ్య గారు నిజంగా ధర్మదాత లేదు ఆయన. ఊరుకోండి శాంతమ్మ గారు, ప్రతి చిన్న విషయానికి అట్ట ఊడతారు. తమ పేరేమండి? రామ్మోహన్. సరిగ్గా సమయానికి వచ్చారు. మా రాజాకు లతకు పెళ్లి నిశ్చయమైంది. ఎన్ని హంగులున్నా ఇంట్లో మగదిక్కు లేకపోవడం ఒక లోటే, అది తీరిపోయింది. రెండు మనసుతో నోటి నిండా పలకరించే మీలాంటి వాళ్ళు అండ దొరకటం నిజంగా మా వాళ్ళ అదృష్టం. అన్నయ్య, పండగ రోజు అందరం కలుసుకున్నాం, మీరు కూడా. ఏ బొట్టు పెట్టి పిలుచుకురావాలా? నువ్వు బొట్టు పెట్టినా పట్టు పెట్టినా వాడికి తీరిక అక్కడ మా డ్యూటీకి వెళ్ళిపోయాడుగా. అదేమిటాయన, పండగ రోజు కూడానా? అంతేనమ్మా, పోలీసు వాళ్ళకు పండగలు పబ్బాలు లేవు, అది వాళ్ళు చేసుకున్న పుణ్యం. తీసుకురమ్మన్నాడు సార్. ఏమంత అవసరం? ఏమో తెలియదు సార్, అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. ఆల్రెడీ ఇప్పుడే వస్తుంది. జాగ్రత్త అమ్మా. లత, నానమ్మ లోపలి తీసుకెళ్ళమ్మా, నాకు అర్జెంటుగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా? అబ్బాయి ఏం లేదు, కొంతకాలం ముందు వేయాలన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ చేస్తా ఉన్నారు అంతే. నేను వెళ్ళొస్తాను. ఇలాంటి పెద్ద హోటల్స్ లోనే ఎక్కడో ఉంటున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నన్నేమీ అనుమానించడం లేదుగా. నానా, మిమ్మల్ని అనుమానించడమా? బహుశా మారు వేషంలో ఉండి ఉండొచ్చు, అందుకని. ఐసి, ఏమాత్రం అనుమానం కలిగినా పట్టుకుని మీకు అప్పగిస్తాను, సరేనా? థ్యాంక్ యూ. వస్తానా? విన్నావుగా? విన్నానండి. ఏం విన్నావు? మరింకే జాగ్రత్త, బయటకు ఎక్కడికి వెళ్ళ. అది కాదండి, నేను బయటికి వెళ్ళి వెళ్ళ మంచిది, మా వాళ్ళంతా కనిపించారు, నేను వాళ్ళ దగ్గరే ఉందామనుకుంటున్నాను. ఓహో, ఇప్పుడు నీ కుటుంబం కనిపించింది కదా అని తోకజాడించి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మన ఇద్దరం ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నావో మర్చిపోయావా? నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. జాగ్రత్త. నీ బాకీ ఎగ్గొడతాననుకున్నావా? రామ రామ, ఎందుకయ్యా అంత చికాకు? ఇదిగో ఈ పో, అక్కడ కాల్చు, సాఫీగా మాట్లాడుకుందాం. సాఫీగా కాదు, సాఫీగా మాట్లాడు. అదేనయ్యా, చేతులు కాలేక ఆకులు పెట్టుకుంటే లాగునాడి. ఊరికి నష్ట పెట్టక అసలు మాత్రమేదో చెప్పవయ్యా. అబ్బాబ్బాబ్బా, నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఆ పాకమైన నా బాకి తెలుస్తావు కదా అని ఎంతో ఆశతో ఉన్నాను. ఆ ధర్మయ్య ఆ పాక నీకు దక్కన చెట్టు లేడు, నువ్వు నా బాకి ఇచ్చేటట్టు లేవు. దక్కాలంటే ఏం చేయమంటావయ్యా? ఆ పాక నాకు తాగట పెట్టినట్టు చెప్పే. తాగట పెట్టలేదా? అబద్ధం చెప్పమంటావా? అబ్బాబ్బాబ్బా,
ఉపాయం లేని ఊళ్ళో జరగడున్నారు. అందుకే ఎప్పుడో తాకట్టు పెట్టాడు రాకపోతే. ఇది ఆ ధర్మయ్య బాబు తెలిసిపోయిందంటే తెలిస్తే తలదీసి మొలేస్తాడా? అందంతా పైన పడ్డారు, లోన్ కొట్టారు. నీకెందుకు? నువ్వు నేను చెప్పినట్టు చేయి. ఎప్పుడు లేని ఇవాళ ఇవిడొస్తుంది. రండి రండి, ఇవాళ మీరు వచ్చారేమిటి? కాగితం కౌరం ఇస్తే కావలసిన కట్టి పంపించడం. ఏం కావాలి? అరకిలో చింతపండు, అర లీటర్ ఉప్పు. అంతా నగదు బెరవేనే పాపం. ఈ ఎన్నాళ్ళకి నీ కష్టాలు కట్టెక్కి లత బాబా ఇచ్చే కారణం లక్షణంగా జరిగిపోతాయి అనుకుంటాను. త్వరగా ఇవ్వండి, వెళ్ళాలి. ఆయన లత సొంత బాబాయ్యగా సరిగ్గా సమయానికే వచ్చాడు. ఎట్టాగైనా మగది కుంటేనే ఇంటికైనా ఇళ్ళకైనా కళ. ఏమంటారు శేషాధరం గారు? అది తలపడుకుంది. రే పునయ్య, వెళ్ళి డాక్టర్ పడ్రా. డాక్టర్ గారు రండి. రండి. ఇందాకే చూసే కొట్టుకొస్తుంటే ఇంతలోనే ఏదో పచ్చి పడిపోయింది. పాప ఏ గడికి ఏ ముంచుకొచ్చింది మనం ఏం చెప్పలేం కదండి. అయినా ఈ రోజుల్లో డాక్టర్లు ఎక్కువ కొద్ది జబ్బులు కూడా ఎక్కువైపోతున్నాయి. జబ్బులు ఎక్కువ కొద్ది డాక్టర్లు ఎక్కువ. డాక్టర్ గారు ప్రాణాపాయం లేదు కదా? నోను. జబ్బు ఏమిటంటారు? అది జబ్బే లేదండి, షీఈస్ ప్రెగ్నెంట్. డాక్టర్ గారు ఇంగ్లీష్లో ఏమిటంటారు? ఆవిడ గర్భవతి. గర్భవతి? ఇతంతు గర్భవత? ఇంత కోరికలి, ఎంత అన్యాయం. వినరయ్యా, వినరయ్యా, అలాండి ఆ పోలీస్ ధర్మయ్యని. ధర్మయ్య అర్జెంటు కేసు మీద బయట వెళ్ళాడు. వస్తాడుగా, దాచిన నాన్న దాచాడు. ఎన్నాడు దాస్తాడు? పాపం పన్నింది. పోలీస్ అయితే మాత్రం మనకేం భయమా? నిలదీరాడు కదా. అల్లా, ఎంత ప్రతిష్ట లక్ష్మీక. చిచ్చి అలా తేదో పెద్ద నీతి మంది అంతా అంతే. ఈ దెబ్బతో ఆ ధర్మయ్య పరువు కరిగిపారే. దేవతని అదని ఇదని పెద్ద కూడివాడే. ఇక ఈ సంబంధం తను కొడుకు ఎలా చూస్తున్నాడో నేను చూస్తాను. నువ్వు మాత్రం ఈ సంగతి ఈ పేటంతా ఊదరకూడదు. ఇందులో మీ కొరికేదే ఉంది? మా కొరి కదా. ఎవరితో విశేషం లేని శేషాతరం నీ దగ్గరికి రాదు. ఆ లతా రాజాలి పెళ్లి ఆగిపోవాలి, 10 మందిలో ధర్మేతలు ఉరిగిపోవాలి, ఆ తర్వాత వాళ్ళని ఈ పేటని తరిమేది అంతే. ఈ పని నువ్వు చేసావా? ఉష ఇదిగో ఇది తీసుకుని గుప్తికప్పు. మీ కిలాడితనం నా దగ్గర కాసేటు తత్మడు కూడా నీ లెక్క ప్రకారం లెక్క ఇచ్చి పట్టుకోక. ఈ దబ్బాయింపు నా దగ్గర కాదు. ఓరి చేటు, పెట్టుబడి లేనప్పుడు నీకు నష్టం ఏంట్రా? ఇదిగో ఎవరిని పోలీసు చూస్తే సొమ్ముకి సరుకి కూడా మోసం వస్తుంది. గొప్ప. ఓహో తిని చూడరు బాబా, దయచేయండి దయచేయండి. డ్యూటీ నుంచి రావడం. కూర్చో కూర్చో. ఏంటి చేటి గారు మంచి ఖుషిగా ఉన్నారు? అదేంటి బాబు అంత నీరసంగా ఉన్నావు? నాకు నీరసం ఏంటండి? అసలు సంగతి ఏంటో సూటిగా చెప్పండి. ఏం లేదు, నాకు ధర్మ సందేహం వచ్చింది. అరే ధర్మానికి మీకు సంబంధమే లేదే, సందేహం ఎలా వచ్చిందా? బాలేవాడు అయ్యా, బాబు పరాచాలు పనిచోగదు. అది సరే, 10 ఏళ్ల నుంచి విత్తంతో ఉన్నావుడి ఇప్పుడు గర్భవతి ఏంటంటే లోకులు ఏమంటారంట? ఏమంటారు? కులట అంటారు. అయినా ఆ సందేహం మీకెందుకు వచ్చింది? హే, ఎక్కడైనా మీరు అలాంటి కేసులు ఎదుర్కొన్నారా? రామరామా, అట్లాంటివి నా చెవిని పన్నివను. పాపం నా స్నేహితుడు ఒకడు ఇరుక్కున్నాడు, ఇప్పుడు ఏం చేయాలంటావు? ఆమెతో ఉన్న సంబంధాలనే పెంచుకోవాలి. అదంత తేలిక పని కాదే, పాపం వాళ్ళు అనాథులు. వాళ్ళగతో అంత జాలి పడితే మరి మీగతో? అట్టాదారికరా, ఆ గోతులో పొరకన్నా ఉండాలనే నిన్ను పిలిచాను. నన్న నాకేటి సంబంధం? బాలేవడవయ్యా, ఆ కుటుంబానికి నీకు సంబంధం లేదు. ఆ లక్ష్మి గర్భవతి. ఆమెపై ఎలాంటి అపవాదులు వేశారంటే ఏం సహించారు? దేవత లాంటి ఆమెకి కళంకం అంతకట్టడానికి నీకు నోరు ఎట్లా వచ్చింది? డాక్టర్ గారు నమస్కారం, రండి రండి, సమయానికి వచ్చారు. బాలేవరండి, మీ మాటలంటే కంప్లైంట్ కోల్సింది. అదేంటండి, నేను ఏ కేసులో తప్పు చెప్పాను? కేసు అంటారు ఏమిటండి? వాళ్ళ సంసారంలో చిచ్చుపెట్టి పాపం ఆ లక్ష్మి ఆ వితంతునే గర్భవతం చెప్పలే. శేషాతర గారు, ఆమె వితంతువ కాదు నాకు అవసరం. ఆమె గర్భవతనది మాత్రం ముమ్మాటికి నిజం. విన్నావుగా బాబు,
అన్ని ఖాయమయ్యాక ఇప్పుడు అలరబడితే బాగుంటుంది. అత్తగారిని హరిద్వారం యాత్రకని చెప్పేసి ఆ పురుడు ఇరుడు వెళ్ళేదాకా ఏ ఊళ్ళుని అట్టి పెడితే గుట్టు బయట పడకుండా ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి ఏర్పాటు చేసుకుంటే ఏ ఆక్షేపణ ఉండదు. చాలా ఊరుకోండి, ఈ సలహాలే వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు యూనిఫామ్ తో ఇంట్లోనే పరేడ్ చేస్తున్నట్టున్నారే. అబ్బో, ఇటు తిరిగి చూస్తే అబ్బాయి గారి టీవీకి లోటు కాబోలు. పెళ్లి కొడుకు గారికి బెట్ ఎక్కువ అన్నట్టుందే. పెళ్లి కొడుక ఎవరు? పెళ్లి కొడుకు అబ్బా, మొత్తానికి నోటి ముచ్చాలు రానిచ్చారే. లత, నీ పరిహాసాలతో నన్ను విసిగించు. విసిగించలే గాని ఈ విసిరేమిటో చెప్పు. నేనెందుకు చెప్పటం? ఊరంతా చెప్పుకుంటుంటే నువ్వు వెళ్ళలేదా? లేదే, అయినా ఇంటింటికి వెళ్ళి ఎవరని చెప్పుకుంటున్నారో వింటమైనా నాకు పని. అదంతా నాకు అవసరం. ఈ పెళ్లి మాత్రం కారణం వెళ్ళి మీ అమ్మని అడుగు. మా అమ్మనా? నేనేమైనా అడుగు తెలుసుకుంటే ఇక మీద నిన్నే అడుగుతా. మా అమ్మకేం తెలుసు పాపం? పాపం చేసిందే మీ అమ్మ. ఆ పాపమే ఆమె గర్భంలో పెరుగుతోంది. వితంతవు గర్భవతి కావటం. చిచి రాజా, నువ్వెంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటాను అనుకున్నావా? మా అమ్మని గురించి పల్లెత్తు మాట అన్నావా? ఏనంటే ఈ పేట పేటంతా మీ అమ్మ పేరు మోగిపోతుంది. మొదట నేను నమ్మని, కానీ ఆమెను పరీక్ష చేసిన డాక్టర్ నిజమని చెప్పేసరికి నేను తలంచుకోవాల్సి వచ్చింది. అంత పచ్చి అవ్వద్దు. పేదవాళ్ళ మీద నిందలు వేయడానికి అందరూ ముందుకొచ్చేవాళ్ళే. బరువుగా బ్రతుకుతున్నా చూసి ఓర్చలేదు ఈ లోకం. లత, నువ్వెంత ఆవేశపడినా నిజాన్ని అబద్ధం చేయదు. మొన్న దీపావళి పండగ మీ ఇంటికి బంధువులు వచ్చాడే, అతనెవరు? అతనికి మీ అమ్మకి ఉన్న సంబంధం ఏమిటి? నోర్మి, నన్ను ఏమన్నా ఊరుకుంటా గాని మా అమ్మని తోలాడితే మాత్రం నేను సహిస్తాను. మా అమ్మ పవిత్రమూర్తి, మాతృదేవత. కానీ లోకం కళ్ళు తప్పలేదు. లోకం, ఈ లోకానికి చెవులున్నాయి కానీ కళ్ళు లేవు. పుట్టి గుడ్డి లోకం, అంతలా నువ్వు ఒకరివి. ఈ పేద పిల్లలు వదిలించుకోవడానికి నువ్వింత నీచని దిగజారుతావు అనుకోలేదు. నువ్వేదో చదువుకున్న వాడివని, సంస్కారం గలవాడివని కళ్ళు కన్నాను. నాదే పొరపాటు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. అసలు మొహం చూడకూడదు. ఏం జరిగింది? నీచుడు, అధికారం ఉంది కదా అని అర్థమైన మాటలు అంటాడు. పేదవాళ్ళం కదా అని నోటుకొచ్చినట్లు వాగుతాడు. మా అమ్మని కారు కోతలు కోస్తాడు. ఎంత పొగురు, ఎంత పొగురు! ఇంతకు ఏం జరిగిందమ్మా? ఎవరే అన్నారు? నా తల్లివి కదా, నాతో చెప్పమ్మా. వద్దమ్మా, నన్ను అడగద్దు. నువ్వు దేవత, ఆ పాడు మాటలు నీ చెవిని పడకూడదు. నువ్వు భరించలేవమ్మా. చూడమ్మా, నేనేదైనా భరిస్తాను కానీ నీ కన్నీరు మాత్రం భరించలేనమ్మా. నీ మనసు ఇంతగా నొప్పించింది ఎవరో చెప్పు. ఇంకెవరు? ఆ సబ్ ఇన్స్పెక్టర్. అలాగా? అవునమ్మా, మనం వాళ్ళ అండదండలో ఉంటున్నామని అలుసు చూసుకొని. ఏమన్నాడమ్మా? అవి నా నోటితో చెప్పలేనమ్మా. నీకెంత కళంకం అంటే కట్టాడు, నీ మీద ఎంత అపవాదం వేశాడు. అది నా దురదృష్టం. అమ్మా, బరువు మర్యాదలు తెలియని ఆ పొగరు మోతేదో అన్నాడని నువ్వు బాధపడకమ్మా. నేను ఇంకా అతడి బాగు చూడడం వాళ్ళ కడుపు తప్ప. అలా అనకమ్మా, నువ్వు నా మూలంగా అతడికి దూరం కావద్దు. ఇందులో రాజాన్ని దూషించాల్సిన పని ఏమీ లేదు. అంటే అతనన్న మాటలన్నీ నిజమేనా? ఏం చెప్పు తల్లి, నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పను? భగవంతుడు నన్ను మూగదాన్నైనా తీసా. నువ్వింత దారుణాన్ని పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇక నేను లోకానికి మొహం ఎలా చూపించను? ఈ అవమానం ఎలా భరించను? అసలు ఎందుకు అమ్మ చేసావు ఇన్ని ఇచ్చి పని? ఎవరి కోసం చేసి? లత, ఇప్పుడు నేనేమీ చెప్పలేదు, కానీ ఒకటి మాత్రం నిజం. నేనే పాప ఎరగను. నా మాట నమ్ము. నేను తల్లి, నువ్వు నా తల్లి కావు, నేను నీకు బిడ్డలు కాదు. నాకు ఎవరు లేదు. లత ఉద్రేకంతో వెళ్ళిపోతుంది, ఏం అఘాయిత్యం చేస్తుందో. నువ్వు చేసిన అఘాయిత్యం కన్నా అన్నయ్య ఇన్నాళ్ళు అన్నయ్య అంటే పొంగిపోయాను. నాకు ఒక తోబుట్టు ఉందనుకున్నాను. ఈ ఇల్లే ఒక దేవాలయమని, నువ్వు ఒక దేవత అని భావించాను. ఈవేళ నలుగురిలో తలెత్తుకోకుండా చేశావు. అన్నయ్య అని ప్రీపించుకోవడానికే సిగ్గుపడుతున్నాను. మాన మర్యాదలు వదిలి
నువ్వు ఇంత పతనం అవుతావు అనుకోలేదు. ధర్మయ్య, నా కోడలు ఏమైనా అన్నారంటే నేను సహించను. నా కోడలు ఎంతో ఉత్తమయ్యలా అని మీరు అనుకుంటే సరిపోయిందా? భర్త గతించిన తర్వాత గర్భవతి కావటం ధర్మయ్య, నా కోడలు వితంతువు కాదు. అత్తయ్య సౌభాగ్యవతి, శీలవతి. నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడయ్య. ఏమిటమ్మా మీరు అనేది? మీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడా? అయితే ఈమె విధవగా ఉండాల్సిన కర్మేం పట్టింది? అదే మా దురదృష్టం. మొన్న దీపావళి నాడు వచ్చింది నా కొడుకి. వాడి మీద ఏదో కూలీ కేసు ఉందట. కూలీ కేసా? అవును, ఎవరో గౌరీ అనే అమ్మాయిని చంపాడట. అందుకే ఇలా సాటుగా తిరుగుతున్నాడు. అత్తయ్య, ఆవేశంలో మీరేమంటున్నారో మీకే తెలియడం లేదు. వారి ప్రాణానికే ముప్పు తెస్తున్నారు. లోకుండా నిన్ననుకున్నా పర్వాలేదు, వారెక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. నీ శీలం కంటే పలు మర్యాద అంటే నాకు వాడి ప్రాణం ఎక్కువ కాదమ్మా. ఏమిటమ్మా మీరు అనేది? వివరంగా చెప్పండి. చెప్తానాయనా, అంతా చెప్తాను. నిన్ను మా నాయనమ్మ తన కొడుకుగా భావించుకున్నందుకు మా కుటుంబానికి ఇంత కడుపు తీసుకొస్తావా? లేదమ్మా లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేనెవరు? తెలుసు, నువ్వు నీచుడివి, దుర్మార్గుడివి, మమ్మల్ని ఇంత నాశనం చేసినందుకు. ఈ సంగతి తెలిస్తే మా నాయనమ్మ బ్రతుకు, లోకలు మా అమ్మని బ్రతుకునివ్వరు. దీనికంతటికీ నువ్వే కారణం. అమ్మా లత, ఆవేశపడకమ్మ. ఆడదాని కనుక నా చేతుల్లో నుంచి తప్పించుకోగలిగాం. మా నాన్నే బతుకుంటే నిన్నీ పాటికి. కావలసిన బిడ్డ చేతికి దిక్కి. మోహన్, ఈ రోజుతో నీ పాప పండి దుర్మార్గుడ. ఆ పిల్ల ఉంటే మేము చేయవచ్చావో జాగ్రత్త. ఏమిటో నువ్వు చేసేది? అవతరా కొంపలంటిపోతే అర్జెంట్గా పోవాలి. ఏమిటి ఆడవని, ఏం జరిగింది? ఏం జరిగింది ఆ చివరితే? రమణ, పశువులా? అభోసు పోయారని ఆడవాళ్ళ మీద రాళ్ళేసి కొడతారా? అదిగో ఆ ముసలిది అంతకీ కారణం.
ఎందుకయ్యా, మేమే దొంగ తూకాలతో దగా చేశామా? దొంగ పద్దులు రాసి ఊళ్ళో వాళ్ళని దోచుకున్నామా? ఏదో నానా చెప్పలు పడుతూ గుట్టుగా బ్రతుకుతున్న మేమే దొరికావా? మాపై చేంజ్ చేసుకున్న వాళ్ళు సరే నాశనం అయిపోతారయ్యా. నోరు పారేసుకున్నాడు జాగ్రత్త, వింటున్నారా ఈ ముసలి మాటలు? చూస్తావరా బయట. ఎవరన్నా దగ్గరికి వచ్చావు జాగ్రత్త, ప్రాణం తక్కువ. వచ్చాడండి కథానాయకుడు. అయ్యా ఇక నీ ఆట కట్టు, ఇక నీ పెద్దలు తగ్గితే ఒట్టు కొట్టమని సరే వాళ్ళ తగిన గురించి చెప్పండి. ఈ మోకం చూసుకున్నా నీ ధైర్యం, అడుగు ముందు వేశారో రక్తం కాలమైపడుతుంది. నీకు వినాశకరం రాబట్టి ఈ విపరీత బుద్ధి పుట్టింది. విపరీత బుద్ధి పుట్టే విధం వెనకేసి వస్తున్నావు, లేకపోతే ఆవిడకి నీకు ఏమిటి సంబంధం? ఈమె ఎవరనుకున్నా, ఈమె నా భార్య. విన్నారా విన్నారా బిడ్డోరు, పదేళ్ల క్రితం భర్త పోయిన ఆవిడ పట్టుకుని భార్య అంటున్నాడు. ఎంత తెగించాడు, మళ్ళీ నోరు మెదిపేవో నాలుగు చీరేస్తాను జాగ్రత్త. త్వరగా పారిపోండి, పారిపోనికండి, పట్టుకోండి. భార్య పొడవు కంటే ప్రాణాలు ఎక్కువగా కదలచ్చు. నన్ను నిలువున కాల్చిన సరే నేను కడిచి కదా. కర్ర కింద పారాయండి. కర్ర పారాయండి, లేకపోతే మీకే ప్రమాదం. మీకే చెప్పేది, కర్ర కింద పారాయండి. అనాథరైన స్త్రీల మీద అంత అత్యాచారం జరుగుతున్నా వాళ్లకు రక్షణ లేకపోవటం విచారకరం. 304 ఈయనకి బయటికి తగిలించండి. హలో మిస్టర్ ఇన్స్పెక్టర్, మీకేం అభ్యంతరం లేకపోతే ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. దసాలే మీరు లేకుండా నేను ఇంకెలా బ్రతకగలవండి? నువ్వు శీలవచ్చవని లోకానికి రుజువయ్యింది, ఇంకేం భయం బాధ, దైవం చల్లగా చూస్తా. నాన్న ఒక్క క్షణం ఉండండి. అమ్మ నేను బ్రతికుండే లక్ష్మిని నిన్ను లతను ఇన్ని కష్టాలు పాలు చేసేసి నన్ను క్షమించవు. వచ్చే జన్మలో అయినా మీరు రుణం తీర్చుకుంటా. నాన్న 10 మందిలో అమ్మకి పవిత్రమైన కుంకుమ మీ చేత్తో దిద్ది ఆమె నిత్య సౌభాగ్యవతి అని దీవించండి నాన్న. లక్ష్మి నీ శీలము ఈ సౌభాగ్యమే నీకు శ్రీరామరక్ష. నాదొక చిన్న రిక్వెస్ట్ బాబు, నేను హంతకుణ్ణి కావచ్చు కానీ ఏ పాపం ఎరిగిన నా బిడ్డ జీవితం నాశనం చేయొద్దు. ఆయన నిరపరాధి, అతన్ని విడిచిపెట్టండి. నా పై అధికారి కర్తవ్య నిర్వహణలో జోక్యం కలిగించుకోవడం చాలా నేను, అతను జీప్ లెక్కించండి. ఆగండి. కొడుకు ఎంత అధికారైనా అనుభవం లేక తొందరపడిలా పొరపాటు చేస్తున్నప్పుడు వాదించడం తండ్రి విధి. ప్రభుత్వ విధి నిర్వహణలో తండ్రి కొడుకుల మధ్య అధికారాలకు మమకారాలకు తావులే. నేరారోపణ లేకుండా ఒక నిర్దోషిని నిర్బంధంలోకి తీసుకోవడం అధికార దుర్వినియోగం అవుతుంది, అనుభవం మీద చెబుతున్నాను. నేరస్తుడు అవునో కాదో నిర్ణయించేది ఎస్ఐ గాని హెడ్ కానిస్టేబుల్ గాని కాదు, పైగా ఇతడు తన మీద ఉన్న హత్యా నేరాన్ని అంగీకరించాడు కూడా. అమాయకత్వంలో నేరాన్ని అంగీకరించినంత మాత్రాన నేరస్తుడు అవ్వాలని లేదు. ముద్దాయిని శిక్షించడం ఎంత అవసరమో నిర్దోషిని రక్షించడం కూడా అంత ముఖ్యం. ఇతను హత్య చేశాడు అనుకుంటున్న మనిషి బతికే ఉంది. అందుకు ఆధారం? ఆధారమా? అయితే కావచ్చు, కానీ గుంటూరు హత్యా నేరంలో ముద్దాయి రామ్మోహన్ ఇతనే కదా. నో మిస్టర్ ఇన్స్పెక్టర్, నా అసలు పేరు శ్రీనివాసరావు, మిస్టర్ మోహన్ పెట్టిన పేరు రామ్మోహన్. దొంగ నోట్ల చలామణి వ్యవహారంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన రామ్మోహనే ఈ మోహన్. చెయ్యని నేరాన్ని చేశాననుకుంటున్న శ్రీనివాసరావును దగ్గరకు తీసి రామ్మోహన్ గా అతనికి పేరు మార్చి బెదిరించి తను చేసిన నేరాన్ని అతనిపై వేసి సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ద్రోహి ఇతనే అతను హంతకుడు. ఈ బయట తీసి ఇతనే కలిగించ
తన స్వార్థం కోసం రౌడీలను మెచ్చగొట్టిన నేరానికి శేషావతారాన్ని కూడా కస్టడీలో తీసుకోవటం. అయ్యో బాబు, ఇన్స్పెక్టర్ గారు, నేను ఏ పాప పెరగను, నన్ను క్షమించండి బాబు. ఆయన కాలు పట్టుకుంటే లాభం, శ్రీనివాసరావు కుటుంబానికి చేసిన అన్యాయం ఆయన కాలు పట్టుకో.